పద్మకుట్మలేవాసీనం శంఖచక్రధరం విభుం కృష్ణం యోగప్రియం దేవం నిత్యం వందే జగద్గురుం. ఈరోజు మా చెల్లెలి పుట్టినరోజు. మా లక్ష్మి పేరు నార్చన. ఏమిటి? తంగెళ్ల గోత్రం. నక్షత్రం? అనురాధ. తంగెళ్ల గోత్రోద్భవాజాః అనురాధ నక్షత్రే వృశ్చిక రాశి లక్ష్మీ నామ్యాః సపరివార సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నానుమర్దనేన శ్రీ రామచంద్ర స్వామి ప్రసాద పరసిద్ధ్యర్థం శ్రీ రామచంద్ర స్వామి పూజాం కరిష్యే పూరణీరాజనం దర్శయామి. నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు శ్రీరామచంద్రస్వామి ప్రసాదవర సిద్ధిరస్తో అఖండిత లక్ష్మీకటాక్షవర సిద్ధిరస్తో శీఘ్రమేవ వివాహబల సిద్ధిరస్తో అఖండిత లక్ష్మీకటాక్ష సిద్ధిరస్తో సర్వాభీష్ట సిద్ధిరస్తో. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. చిన్నయ్య నోరు తెరు. అబ్బా తెరమంటుంటే నాకేం అక్కర్లేదు. నీకు పెద్దన్నయ్య అంటేనే ఎక్కిస్తాం. అందుకే స్వీట్ తీసుకెళ్లి ముందు పెద్దన్నయ్యకి పెట్టాను. పోరా, అసలు నీకు ఇష్టమని చెల్లెలు నీ కోసం స్పెషల్ గా లడ్లు తయారు చేసింది. కాదులేనయ్య, నువ్వంటేనే దానికి ఎక్కిస్తాం. నువ్వంటేనే ఇష్టం రా. అరే లక్ష్మి, నువ్వు చెప్పరా, నీకు పెద్దన్నయ్య అంటే ఎక్కిస్తావా నేనంటే ఎక్కిస్తావా? చెల్లి నువ్వు చెప్పమ్మా. కాదులేనయ్య, నువ్వంటేనే నువ్వంటేనే ఇష్టం రా. అబ్బా నువ్వంటేనే ఎక్కిస్తాం. నువ్వంటేనే ఇష్టం. కాదు నువ్వంటేనే ఎక్కిస్తాం. సరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పాలి. అడుగు. నేనంటే మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇష్టం? ఇలాగే కిలకిలా నవ్వుతూ జీవితాంతం కళకళలాడుతూ ఉండాలి. కొమ్మలకు ఒకటే పువ్వు మాతో బుట్టు. ఒక్క కొమ్మకు రెండు రెక్కలు మా అన్నయ్యలు. రెండు కొమ్మలకు ఒకటే పువ్వు మాతో బుట్టు. ఒక్క కొమ్మకు రెండు రెక్కలు మా అన్నయ్యలు. ఆ పువ్వున రోజు పూయును పున్నమి నవ్వుల వెన్నెలయు. ఆ పువ్వున రోజు పూయును పున్నమి నవ్వుల వెన్నెలయు. ఆ రెక్కలు నాకు చూపున రోజు చుక్కల లోకాలు చుక్కల లోకాలు.
రెండు కలిసిన నిండు కుందమా ముత్తు వచ్చి మా ఇద్దరికి కన్న తల్లిగా ఉన్న తల్లి ఉన్న తల్లి రెండు కొమ్మలకు ఒకటే పువ్వు మాతో గుర్తు ఒక్క దువ్వకు రెండు రెక్కలు మా అన్నయ్యలు పుట్టినింటికి నట్టినింటికి నువ్వే వెలుగుల దివ్వెమ్మ ఆ వెలుగునే కనుల నిండుగా చూడాలమ్మా చూడాలమ్మా రెండు కొమ్మలకు ఒకటే పువ్వు మాతో గుట్టు ఒక్క కుమ్మకు రెండు రెక్కలు అన్నయ్యలు ఆ పువ్వున రోజు పూయును పున్నమి నవ్వుల వెన్నెలలు కొమ్మలకు ఒకటే పూమాతో గుట్టు ఒక్క కువ్వకు రెండు రెక్కలు మా అన్నయ్యలు అయ్యా ప్రెసిడెంట్ గారు ఇలా రోజు పాదయాత్రలు చేసే కంటే షెడ్ లో పడున్న జీపును దుమ్ము దులిపి తీసుకొస్తే మీ ప్రెస్టేజ్కి ఏం అడ్డం రాదు కదా. అదే నేను అడుగుదాం అనుకున్నానండి. మీరిద్దరు అడుగుతారని నాకు తెలుసయ్యా. గాంధీ గారు నడిచే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. వినోబా భావే గారు నడిచే భూదానోద్యమం నడిపారు. ఈ మధ్య పెద్ద పెద్ద నాయకులంతా నడిచే మినిస్టర్లు అవుతున్నారు. అందుకే నేను నడుస్తున్నాను. ఈ మాట నేనే చెప్పండి. నా కాలేజీకి టైం అవుతుంది, నేను వస్తాను అన్నయ్య. అలాగే. రే వచ్చేటప్పుడు ఫ్యాన్ బెల్ట్ మర్చిపోకు. అలాగే. అయ్యో క్షమించండి, వాడు చూసుకోలేదు, తొందరపాట్లో తప్పు జరిగిపోయింది. బాలేవాడు అయ్యాలుడు, ఈ మాత్రం దానికి క్షమాపణ చెప్పాలా? పాపం మీ తమ్ముడు మంచి స్పీడ్ లో ఉన్నాడనుకో, బురద పడినంత మాత్రాన మనం పడాయి వాళ్ళ దెబ్బలాడేసుకుంటావా? బాధపడలేదు, పర్వాలేదు, నువ్వు వెళ్ళు. ప్రెసిడెంట్ గారు అల్లుడు అంటున్నారు, ఆ సూర్యం మీకు ఏమన్నా బంధువా? నేను అదే అడగాలనుకున్నానండి. బంధువా అంటే కాదు, అది నిన్న. బంధువు కాదా అంటే మాత్రం బంధువే, అది ఈరోజు. వీళ్ళ బాబు నాకు మేనమా అవుతాడయ్యా. పెళ్ళాంబెట్టిని పోషించుకోలేక అప్పులు పాలై చచ్చి ఊరుకున్నాడు. ఇప్పుడు ట్రాక్టర్ మీద ఎడుతున్నాడే సూర్యం, అతని పెద్ద కొడుకు. ఇప్పుడిప్పుడే ప్రయోజకుడై వృద్ధిలోకి వస్తున్నాడు. మరి వృద్ధిలోకి వస్తున్న ప్రతివాడితోనూ వరస కలుపుకోవటం అనేది సేఫ్టీ. వీరు మన ఊరి ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నమస్కారం. ఎవరు తల్లి నువ్వు? గ్రామ సేవకునండి. అంటే సేవలు చేసేదండి. ఎవరికో? మనకి ప్రజలకి. చూడమ్మా, గ్రామ సేవకులంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానం ఎంత అనేది నేను మాటల్లో చెప్పలేను. నువ్వెవరు నాయన? టీచర్ అండి. ఉపాధ్యాయుడు అన్నమాట. ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాల్సింది స్కూల్లో కదా. అవునండి. అవునండి అని నాకు చెప్పడం కాదు, ఇక్కడ ఎందుకున్నావు అని అడుగు. ఏమయ్యా, ఈ స్కూల్లో పాఠాలు చెప్పకుండా తుప్పలో ఈ తిప్పలు ఏమిటి? అమ్మాయితో ఈ ప్రైవేట్ క్లాస్ ఏమిటి? మాట్లాడవే. ఏమా, ఈ గ్రామానికి సేవలు చేయాల్సిన గ్రామ సేవికవి నువ్వు, చేయించుకోవాల్సిన ప్రెసిడెంట్ నేను. మరి ఊళ్ళోకి రాగానే నన్ను కలవాలి కదా. బుద్ధి జ్ఞానం లేకుండా ఈ తుప్పల్లో తిరుగుతారా? రేపు ఒకసారి వచ్చి ఆఫీసులో కనిపించు. అలాగేనండి. నమస్కారం అండి. రారా. ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నావు? ఇది పంచాయతీ ఆఫీసా పడగ్గదేనా? పడగ్గది లాంటి పంచాయతీ ఆఫీస్. రండి, మీకు దండం పెడతాను. నేను అలాంటి దాన్ని కాదండి. అంటే?
నేనే అలాంటి వాణ్ణా? ఇప్పటి వరకు పునిస్త్రీ వాణ్ణే, బాదుకోవటం తప్ప. అదా చూడు, నువ్వు ఈ గ్రామానికి సేవికవి, నేను ఈ గ్రామానికి ప్రెసిడెంట్ని. నాకు సేవ చేస్తే గ్రామం మొత్తానికి సేవ చేసినట్టే. ఆగండి, మాస్టర్ని ఎందుకు కొడుతున్నారు? ఎందుకేమిటండి, మన గ్రామ సేవికని వీడు చంపేశాడు. అందుకు సాక్ష్యం? సాక్ష్యం కావాలంటే ఆ అమ్మాయి లేచి రావాలి. ఆ అమ్మాయితో కలిసి తిరిగిన వాడు వాడే. వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించి, నమ్మించి, అనుభవించి చంపేశాడు. మీరు చూసారా? చూడటం ఎందుకండి, నిజం ఏమిటో? భూతద్వంలో చూసినట్టు కనబడుతుంటే. పైగా ప్రెసిడెంట్ గారే స్వయంగా శవ పంచాయతీ జరిపించి తీర్పిచ్చిన తర్వాత అది నిజం కాకపోతుందా? నిజానిజాలేమిటో తేల్చడానికి, తీర్పులు చెప్పడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. నేరస్తుల్ని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. అసలు నేరస్తులు ఎవరో తేల్చవలసింది ఇక్కడ కాదు, అక్కడ. మా లక్ష్మి, మురళి వచ్చేకి ఇద్దరం కలిసి భోంచేస్తాం, నువ్వు వెళ్ళి భోంచేసి పడుకు. పర్వాలేదన్నయ్య, చిన్న నీ కూడా రాని, ముగ్గురం కలిసి భోంచేద్దాం. భోంచేవా? సరే. అదిగో వచ్చేసాడు. అన్నయ్య, అసలు ఏం జరిగిందో చెప్పరా? ఇప్పుడు చెప్పు. ఈ ఊళ్ళో ఒక హత్య జరిగింది. హత్య? అవును, దానికి ఆత్మహత్య అని కలరిచ్చారు. రిపోర్ట్ చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పై అధికారులు కూడా దాన్ని ఆత్మహత్య అని ఒప్పేసుకున్నారు. కేసు లేదు, గేసు లేదు, పొమ్మన్నారు. ఇలాంటి వాటిలో తలెందుకు దూరుస్తావు? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావన్నా? వాళ్ళ పాపం మండితే వాళ్లే పోతారు. నీ చదువు నువ్వు చదువుకో, ఇకపై ఇలాంటివి పట్టించుకోవద్దు. తిను. సరే, ఇదిగో ఇలా బెదిరించా అంటే నేను పెట్టను. సారీరా, ఇదిగో తొలిమొత్త తిను. అమ్మా లక్ష్మి. హాయ్. చాలండి, 2 గంటలు లేటు. లేటు ప్రేమలోనే స్వీట్ ఉంది డార్లింగ్, తీసుకోండి. లలలులీ. ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. అయ్యా, పరాత్పర్రావు గారని పంచదార కోట, వెంకటేశ్వరరావు గారని సిమెంట్ కోట, పార్వతీశం గారని నువ్వు చెప్పు, నువ్వే చెప్పు, బాబాయిల్ కోట. సంతోషం అయ్యా, చాలా సంతోషం. మీరంతా నా మీద నమ్మకంతో ఇంత భారాన్ని మోపారు. నిజానికి నేను ఈ బరువు మొయ్యలేను. అయితే మా తాత ముత్తాతల నుంచి మేము ప్రజాసేవ కోసమే పుట్టాం, ఆ సేవ చేసుకుంటూనే బతుకుతున్నాం. కాబట్టి ఈ భారాన్ని నా నెత్తిన వేసుకుంటున్నాను. పని 10 రోజుల్లో జరిగిపోవచ్చు, లేదంటే 10 వారాలు పట్టచ్చు. ముందైతే మురిసిపోకండి, ఆలస్యమైతే ఏడవకండి. మీరంతా 1 గంట సేపు ఉన్నారు అంటే మా ఆవిడ చేతి ప్రసాదం స్వీకరించి మరీ వెళ్ళచ్చు. ఈ గంట ఎందుకంటే నేను ఉదయాన్నే లేచి గాంధీ మహాత్ముడి ఫోటోకి దండం పెట్టకుండా అడుగు తీసి అడుగు ఎలా వెయ్యనో మా ఆవిడ పూజ చేయకుండా పచ్చి మంచినీళ్ళైనా ముట్టదు. లలలోలి. అసలు వీడు ఎవరన్నా అడగరే? అడుగుతారండి. ఆ బాయ్ మొహల్లో మీ పోలికలు పట్టొచ్చినట్టు కనబడుతుంటే తల్లి తెలుసు, కానీ ముందు నోరు మూసుకోండి. మా సుపుత్రుడండి. నమస్కారం. నువ్వు నోరు మొయ్యి అంటే నమస్కారమే, నాలా తమాషా ఆడుతుంటాడు. ఎరా లలలూలి. మేము వెళ్ళొస్తామండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, నానాగడ్డి గరిచి మా పార్టీలు ఇక్కడికి తీసుకొచ్చామండి. వాళ్ళ కోటాలు సెటిల్ అయిపోయాయి, మరి మా వాటాల సంగతి తేల్చేస్తే. వాళ్ళు నాకు డబ్బు పువ్వుల్లో పెట్టించారా? అలాగే మీ వాటాలు కూడా పువ్వుల్లో పెట్టేస్తాం. ఈ పువ్వుల్లోనా? పళ్ళెంతో సహా. ఇప్పుడా? మీరెప్పుడు కావాలంటే అప్పుడయ్యా వెళ్ళండి. మరి చలవండి. వెళ్ళండి. అంత కాలేచమమేవ స్మరణి నిష్ఠా కళేబరే యా ప్రయాతి సముద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మనిషి ఎన్ని పాపములు చేసినా చనిపోయే ముందు ఒక్కసారి కృష్ణాన్ని స్మరిస్తే చాలు, చేసిన పాపములన్నీ నశించిపోవునట. భాగ్యం
ఏమో ఈ భాగ్యం. వస్తున్నానండి. ఏమిటండి? ఆహాహా, ఎన్నాళ్ళ గీతలో శ్రీకృష్ణుడు మంచి మాట చెప్పాడు. ఏది మళ్ళీ చదువు. అంతా శ్లోకం నీకు, వచనం మాత్రం నాకు. మనిషి ఎన్ని పాపములు చేసినా చనిపోయే ముందు ఒక్కసారి కృష్ణాని స్మరిస్తే చాలు, చేసిన పాపములన్నీ నశించిపోనట. బాగుందో, చాలా బాగుంది. ఈ లెక్కను నువ్వు ఇలా పూజలు పునస్కారాలు చేసుకుంటూ పోతే లక్షణంగా నీకు పునిస్త్రీత వస్తుంది. అంటే నాకన్నా ముందు నువ్వే పోతావు. పొరపాటు నువ్వే ముందు పోతే ఆయన పోర్రా. అవును, అంత తేలిగ్గా చావను. నాకు 100 ఏళ్ళ ఆయుష్ అని మా తాత చెప్పాడు. ఏమో, పేపర్లో రోజు ఎన్నో లలలులి చూస్తున్నావు, అందులో నువ్వు కూడా ఒక లలలులి ఎందుకు కాకూడదు? నేను చస్తే తలకొరువు పెట్టడానికి నువ్వు ఉన్నావు కదరా సుపుత్ర. తలకొరువు ఎలాగూ పెడతాను, పోయేటప్పుడు కృష్ణ అంత మాత్రం మర్చిపోకు. వాటికి బాగుందండి. అన్నయ్యా, నువ్వెందుకు వచ్చావమ్మా? మరి భోజనం అలాగమ్మా? నేనే వచ్చేవాణిగా. అయ్యో పాపం, నువ్వు వస్తే పని పారిపోదు. అందుకని ఎండను పడి వచ్చావా? పిచ్చి తల్లి, మోహందుడు ఎలా కందిపోయిందో. మోంగడుకో పద. తీసుకో. అబ్బాబ్బా, ఒళ్ళంత మట్టనయ్యా. రైతు బతికేది ఈ మట్టిని నమ్ముకునే కదమ్మా. ఏమోనబ్బా, ఏది చేతులు చూపి. చూసావా చూసావా, గోడి నిండా మట్టే. ఉండు, నేను తినిపిస్తాను. సరే, నువ్వే తినిపించు. లక్ష్మి లలలూలి. నాలుగు కాఫీలు పట్టరా పోయన్నాను, డబ్బులు ఇస్తే కనుక కుదరదు అన్నాడు. ఖాతాలో రాసుకో పోయన్నాను, అదేం కుదరదు అన్నాడు. ఏం లేదు, ఫస్ట్ ఏమో వాళ్ళ మామయ్య అంటే మామయ్య చచ్చిపోతాడు, తర్వాత ఏమో అమ్మ చచ్చిపోతుంది, ఆ తర్వాత ఇంకొకరికి భయం వేస్తుంది అనమాట. లేకపోతే కప్పులు సాసర్లో పగిలిపోతాయన్న. అన్నా ఆగిపోయావే మురళి, ఆగిపోయావే? ఏం లేదు, అదని తరుముతూ ఉన్నట్టు, ఎవరో తరుము
తో ఉన్నట్ట దట్ ఇస్ హౌ 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 ఇట్ ఇస్ లవ్ బట్ దట్స్ హౌ జస్ట్ ఇట్ ఇస్ లవ్ ఏ లేదే లేదంటే నేను ఉన్నట్టు That is how it is love. I say that's how it is తగలక తగిలేట్టు అంటిస్తుంది తీయని ముద్దు రగలక రగిలేట్టు తందిస్తుంది ఎర్రని పెదవి తగలక తగిలేట్టు అంటిస్తుంది తీయని ముద్దు రగలక రగిలేట్టు తనువేమో కాగుతుంది తాపం ఉన్నట్టు ఆరం తాపం ఉన్నట్టు సొగసంతా పొంగుతుంది సొంతం అయినట్టు నీకే సొంతం అయినట్టు That is how, 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 how It is love, love, love That is how, how Yes, it is love Yeh led, eh led Ante ne, yeh da unnattu Aunnadi, yeh da Teliyakani, yeh da ni annattu That is how, hey It is love అప్పుడే నీకు తెల్లారిపోయిందా అసలు నీకు ఈ పొలం పని తప్ప ఇంకేం తెలీదా అబ్బా ఏం మడిచిరా బాబు అరే పొద్దున్నే దాపురించావు నా ప్రాణానికి చూడు మావా ఇలా పగలనక రేయనక కట్టపడుతుంటే రేపు నీకేదైనా వస్తే నాకేం రాదు అసలు వస్తే వచ్చారా నీ మనిషి అయితే కదా మనసు ఉండడానికి మనసుంటే కదా ఏదైనా అర్థం చేసుకోవడానికి పంతిపో అనుకుని దగ్గరకు వచ్చాను చిగలో ముడుచుకుందామని మురిసిపోయాను బండరాయ్ బండరాయ్ ఎందుకు నవ్వుతావు పిచ్చిదానా అవును పిచ్చిదండి నీకే నా పిచ్చిలో నాకు ఆనందం ఉంది అలాగే ఆనందించు పక్క దప్పుకో వెళ్ళు పూల మూత ఒక సచ్చినడు ఉండు నీ పని చెప్తాను చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు లలలులి ఐ లవ్ యు నిజంగానా నీ మాటన్నా నీ పాటన్నా నా ముక్కు చెవులు కాళ్ళు చేతులు లలలులి అర్థం కాలేదా కోసేసుకుంటా ఏది కోసుకో చూద్దాం దేంతో కోసుకోను దేంతో కోసుకోను ఎంత సచ్చినోడు ఒంటరిగా కన్నెపిల్ల కనిపిస్తే చాలు కాకమ్మ కబుర్లు చెప్తారు కాకమ్మ కబుర్లు 10 లక్షలు పోదాం ఏం లేదు జస్ట్ రిలాక్స్ రేపు ఏదో పరీక్షలు అన్నావు అంతా చదివేశాను ఏం లేదు
రే కాస్త కాఫీ ఇవ్వరా. ఏమిటనయ్యా? కాఫీ కావాలరా. నన్ను అడిగితే ఏమను? పెద్ద చాలు, నిద్రపోతూ. ఎవరు నిద్రపోతున్నారు? నేనే నిద్రపోవట్లేదు. ఊరికే కళ్ళు మూసుకుని నువ్వు ఎలా చదువుతున్నా చూస్తున్నాను. గ్యాస్ కాదు, సిలిండర్. ఇది కరెక్ట్. నవ్వించాలు, తాగు. నీకెందుకు వచ్చిన జాగరణ? వెళ్ళి హాయిగా పడుకోవచ్చుగా. నువ్వు బాగా కష్టపడి చదవాలి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అది నేను చూడాలి, సరేనా? అన్నయ్య నిద్రపోతున్నా కదా. నేను ఎక్కడ పడుకున్నాను? కళ్ళు మూసుకొని చదివి నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. కాదు, సిలిండర్. మురళి, టైం 3 అయిందిరా, పడుకో. అయిపోవచ్చింది అన్నయ్య. పరీక్షలు ఎలా రాశావు? బాగానే రాశాను. మీరు ఎలా రాశారు? చాలా బాగా రాశాను. తప్పకుండా క్లాస్ వస్తుంది. నా క్లాస్ రాదు. అలాగే అండి. మురళి, ప్రతిరోజు ఇలా ఒకరినొకరు చూసుకుంటూ గడిపేశాం. రేపటి నుంచి మనం ఇలా కలుసుకోవడానికి వీలుండదు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఓ పని చేద్దాం. మీరు మా ఇంటికి రండి, నేను మా డాడీకి పరిచయం చేస్తాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పేస్తాను. అది కుదరదు. పోనీ ఇంకో పని చేద్దాం. నేనే మీ ఇంటికి వస్తాను. మీ అన్నయ్యతో మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పేస్తాను. అది అసలు కుదరదు. ఏ ముందు మా చెల్లెలు పెళ్లి జరగాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అబ్బా, ఈ చెల్లెళ్ళు ఒకరి మధ్యలో పెద్ద న్యూసెన్స్. మా చెల్లెలు అందరిలాంటి చెల్లెలుగా తెలుసా? మా ఇంటికి దీపం, మా కళ్ళకు వెలుగు. ఈ చెల్లెని కాకా పట్టడం ఎలాగబ్బా? ఆగా. నమస్కారం అండి. ఎవరా నువ్వు? పొరుగు నుంచి వచ్చానండి. ఏం కావాలా? ఉద్యోగం కావాలండి. ఎవరకు చదివా బాయ్? బిఏ వరకు చదువు. పాసా ఫెయిలా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్? నిజంగా పాస్ అయ్యావా? మార్కులు వేయించుకుని పాస్ అయ్యావా? మా దగ్గర స్కూల్ మాస్టర్ పోస్ట్ అవడం చేస్తావా? చేస్తానండి. చేస్తానంటే కదయ్యా, ఇదివరకంటే బతకలేక బడిపంతులు, ఇప్పుడు బతకడానికి బడిపంతులే. నెలకి 750 రూపాయలు జీతం, పైగా మధ్యాహ్న భోజన పథకం. చెప్పండి అయ్యా. సింపుల్ గా ఓ 10,000. 10,000? అంత ఇచ్చుకోలేను సార్. పోనీ, ఎంత ఇచ్చుకుంటాం? ఓ 5,000 ఇచ్చుకుంటా. ఇచ్చేయి, అక్కడ పెడే. డబ్బు ఏమంటే కాగితం ఇచ్చావంటే ఇదేం చెక్క? రికమెండేషన్ లెటరా? కొప్ప మునిగిందండి. అది మరి ఏమిటి సార్, ఇలాగే నా ఆఫీసు రావటం. మొత్తానికి మీ కుర్ర బుద్ధి పోనించుకున్నారు కదా. పోనీ, మీ పెద్దరి కానీ మీరు నిలబెట్టుకోండి. కూర్చోండి కూర్చోండి, కుర్చీ వేవయ్యా. కూర్చోండి కూర్చోండి. వీళ్ళిద్దరు ఎవరు? నాకు కళ్ళు చెవులు నండి. ఆఫీస్కి ఏమవుతారు? ఆఫీస్కి ఏమి కారు, కానీ ఊరికి చాలా ముఖ్యమైన వాళ్ళు. ముందు వీళ్ళిద్దరిని బయటికి పంపించండి. మేమే బయటికి పోతాం. నేను ఆ మాటే. పంచాయతీ ఆఫీస్లో ఈ పడకమంచం ఏమిటి? అది అది మీలాంటి విఐపీలు రెస్ట్ తీసుకుంటారని ఏర్పాటు చేశామండి. కూర్చోండి. బాలేవారే, మా ఊళ్ళో మా ఆఫీసులో నాకు మర్యాద చేస్తున్నారా? నేనెవరో నా కెపాసిటీ ఏమిటో తెలిసే వచ్చారా? అంతా తెలిసే గవర్నమెంట్ నన్ను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసింది. చాలా సంతోషం. మీరు గవర్నమెంట్ దగ్గర తీసుకున్న 2 లక్షల రూపాయల గ్రాంట్స్, ఆ లెక్కల వివరాలు మాకు కావాలి. వివరాలు దేనికండి? సిమెంట్ రోడ్లు వేయించాను, లైట్లు వేయించాను, మధ్యాహ్న భోజన పథకం అమలు జరిపించాను, చెరువు కూడా తవ్వించాను. అవన్నీ చూడొచ్చా? ఇదేనా మీరు వేయించిన సిమెంట్ రోడ్డు? చెప్తా అండి. దీనికి ఎంత ఖర్చు అయింది? రాయించిన లెక్కలు నా దగ్గర లేవండి, వేయించిన సిమెంట్ రోడ్డు మీద లేదండి. మరి ఏమైంది? వరదొచ్చి సిమెంట్ కొట్టుకుపోయిందండి, ఉప్పునొచ్చి లెక్కలు కొట్టుకుపోయాయండి. ఏది మీ త్రవ్వించిన చెరువు? అదేమండి? ఏది? ఆ దిబ్బ? దిబ్బ అంటే దానికి ఒక సెపరేట్ చరిత్ర ఉందండి. మామూలుగా గ్రామ ప్రజల నీళ్ళ సదుపాయం కోసమని చెరువు తవ్వించామండి. చెరువులో నీళ్లు ఉన్నట్టే దోమలు ఊరే. పైగా అవి మామూలు దోమలు కాదండి, కరిస్తే కలరా, కుడితే మలేరియా. కరిచాయండి, కుట్టాయండి. వాటి వల్ల ఎంతమంది చచ్చిపోయారో మా పంచాయతీ ఆఫీసులో లిస్ట్ సెపరేట్గా ఉంది, అది తర్వాత చూదురు. కానీ విషయం ఏమిటంటేనండి, చెరువు ఉంటే దోమలు ఉంటాయి, దోమలు ఉంటే మనుషులు ఉండరు. అంచేత నా గ్రామ ప్రజల్ని నా చేతులతోనే చంపుకోవటం ఇష్టం లేక ఆ చెరువు పూడిపించేశానండి. దాని స్మారక చిహ్నమే ఆ దిబ్బ. మీరు ఊరి నిండా ట్యూబ్ లైట్లు వేయించారు కదూ,
మీరు కద్దు అంటే లేదు అని నేను ఎలా చెప్పని చెప్పండి. ఈ వీధిలో ఉండాల్సిన 10 లైట్లు సమితి ప్రెసిడెంట్ గారి కొడుకు పెళ్లికి వెళ్ళాయండి. అదిగో అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా, అక్కడ ఉండాల్సిన 5 లైట్లు ఎమ్మెల్యే గారింటో సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాయండి. మిగిలిన లైట్లన్నీ హోల్సేల్ గా మన పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళాయండి, ఇంకా రాలేదు. బహుశా రావేమో కూడా, రాసుకోండి, నాకు అభ్యంతరం లేదు. పదన్న మందు ఆయ్ మందు మందని ఇప్పుడు మనిషికి అవసరాల్లో ఇదొకటి. మగువాయ్ మగువా మగు అని మనిషి అవసరాల్లో అతి ముఖ్యమైంది కానీ ఏమిటిది? డబ్బు ఓయ్ డబ్బు, డబ్బని చాలా ముఖ్యమైంది మనిషికి. అంటే నువ్వు మందుకి లొంగవు, మగువకి లొంగవు, డబ్బుకి లొంగవు అన్నమాట. ఇంకా మిగిలింది దండం ఒక్కటే. లక్ష్మి, నేను ఒక ప్రశ్న అడతాను, జవాబు చెప్తావా? అడుగు. ఈ భూ ప్రపంచకంలో మందుకి, మగువుకి, డబ్బుకి లొంగ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మా పెద్దనయ్య. మధ్యలో మీ పెద్దనయ్య ఒకడు, ఆయన శ్రీరామచంద్రమూర్తి. ఏ యుగంలో పుట్టాల్సిన వాడు కాదు. ఇంకెవరైనా ఇంకెవరైనా ఉన్నారా? ఏమో దుర్గా, అయినా అంత మంచి మనుషులు ఉంటారా? ఉన్నారు. ఎవరు? ఆఫీసర్ బాబు. ఆఫీసర్ బాబా? నిజంగా? నిజం. నీకెలా తెలుసు? నాకెలా తెలిసేటి, ఊరంతా అనుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారు, మీరు చూపించిన ప్రేమాభిమానాలకు చాలా థ్యాంక్స్. కానీ నేను ఈ ఊరొచ్చింది మందు, మగువ, డబ్బు కోసం కాదు. మీరు ప్రభుత్వం దగ్గర తీసుకున్న 2 లక్షల రూపాయల గ్రాంట్ వివరాలు తెలుసుకుందాం. కమాన్ టెల్ మీ, ఏం చేశారు? చెప్పాను కదండి, ఉప్పెల్లో కొట్టుకుపోయాయా? అదే ఉప్పెల్లో మీరు కొట్టుకుపోతారు. సాయంత్రంలోగా ఆ లెక్కల వివరాలు చెప్పకపోతే షోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తాను. బీ కేర్ఫుల్. వీడన్నంత పని చేసేలా ఉన్నాడు. లక్ష్మి, అరే లక్ష్మి, లక్ష్మి, నేను నువ్వు పాస్ అయ్యావు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అప్పుడే నీకెలా తెలిసిపోయింది? పరీక్షలకు ముందు నిన్ను నేను దగ్గర కూర్చొని చదివించినప్పుడే నాకు తెలుసు నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతావు అని. అవును అన్నయ్యడి. అదిగో అన్నయ్య, నేను నేనే చెప్తాను. చిన్నదాన్ని కదా. ఏమైంది కదన్నయ్య? నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. అవునన్నయ్య, ఇదిగో నెంబర్ చూడు, 253764. అమ్మా, ఏమిటన్నయ్యా, ఏమైంది? ఏం లేదురా, ఒక్కసారిగా ఇంత ఆనందాన్ని తట్టుకోలేక. రే మురళి, నువ్వు పాస్ అవుతావు నాకు ముందే తెలుసురా, కష్టపడి చదివావు. రిజల్ట్స్ వచ్చాయమ్మా. ఫెయిల్ అయ్యావు అంతేనా? చాలా మంది ఫెయిల్ అయ్యారు డాడీ, బాగా రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. నేను 100% ఆన్సర్ చేశాను. డోంట్ వరీ మై డియర్, ఈ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం పెద్ద నేరం కాదు, జస్ట్ మిస్సింగ్ అన్ ఆపర్చునిటీ. బట్ జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు, దట్స్ రియలీ ఎ హెల్. నేను అలాగే. మురళి, నువ్వు ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలరా? 1వ తారీఖు అన్నయ్య. ఇవాళ తారీఖు ఎంత? 28. సరే సరే. ఏమ్మా, ఇంట్లో డబ్బు ఎంత ఉంది? మననే కదన్నయ్య, ఊర్పులకన్నీ మొత్తం డబ్బు తీసుకెళ్ళావు.
ఇప్పుడు ఏం చేయాలి? తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరి దగ్గర లేదు. రేపే వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. డిపాజిట్ కట్టకపోతే ఉద్యోగం రాదు. ఎలా అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ట్రాక్టర్ అమ్మేస్తే? అలాగే అన్నయ్య, అన్నయ్యకు ఉద్యోగం వస్తుంది, మనకే బాధ ఉండదు. అవునమ్మా, మన కష్టాలన్నీ తీరిపోతాయి. మురళి, ఇదిగో డిపాజిట్ డబ్బు 25,000. డబ్బు జాగ్రత్త. అలాగే అన్నయ్య. లక్ష్మి, రే లక్ష్మి, ఏమిట్రా అలా అయిపోయావు? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అన్నయ్య? ఎన్నో రోజుల, వారం రోజుల్లో తిరిగి వచ్చాను. వారం రోజుల? ఏంటమ్మా కంగారు పడతావు? వాడు హైదరాబాద్ వెళ్ళొద్దా, ఇంటర్వ్యూ జరగద్దా, తిరిగి రావద్దా? దానికి వారం రోజులు ఎందుకు? ఎందుకేమిట్రా, జస్ట్ 1 వీక్, దట్స్ ఆల్. ఈ మాత్రానికి అలా అయిపోతామేమిటి? అది సరే గాని, నేను తిరిగి వచ్చేటప్పుడు నీకేం తీసుకురాను? నాకేం వద్దు, నీకు మంచి ఉద్యోగం తెచ్చుకో, అది చాలు. పిచ్చి తల్లి, చిన్నన్న వారం రోజులు కనిపించకుండా ఉంటే నేను ఉండగలనా? మరి పెద్దన్నయ్య కనిపించకుండా ఉంటే? నా రెండు కళ్ళు కనిపించకుండా ఉంటే? అమ్మా లక్ష్మి, వద్దురా, అలా అనొద్దు. మేవే నీ కళ్ళు, నీ కళ్ళే మా కళ్ళు. ఏది నవ్వు, నవ్వాలి. లక్ష్మి గారు, ఎవరు మీరు? నమస్కారం అండి, రండి. ఓ, అయితే మీరు నాకంటే జూనియర్ కదా? అవునండి, 10th పాస్ అయ్యాక మానేశారు. హౌస్ కీపింగ్ అంతా మీరే చేస్తారా? చాలా బాగుంది, ఫెంటాస్టిక్. నిల్చునే మాట్లాడుతున్నారు, కూర్చోండి. పర్వాలేదండి, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. నేను చాలా విచిత్రంగా ఉన్నాను కదూ, నేనెవరినో చెప్పకుండా మిషన్ లో స్టార్ట్ అయ్యి గలగలా మాట్లాడుతున్నాను కదూ. నా పేరు అరుణ, నేను మీ చిన్నయ్య క్లాస్మేట్ ని. మీ చిన్నయ్య ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఇంటర్వ్యూకా? ఎక్కడికో? హైదరాబాద్ కి. ఓహో, భాగ్యనగరానికా? బాగుంది బాగుంది. వెళ్ళి ఎన్ని రోజులైంది? వారం రోజులైంది. ఇంటర్వ్యూకి వారం రోజులు ఎందుకబ్బా? వెళ్ళేది ఒక రోజు, ఇంటర్వ్యూ ఒక రోజు, వచ్చేది ఒక రోజు, మిగతా 4 రోజులు ఏమైనట్టు. ఏమైతే మనకెందుకులే, ఐఎమ్ సారీ, మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? వంట చేస్తున్నానండి, పదండి అక్కడికి వెళ్దాం. అబ్బాయి, నువ్వు చాలా అయోగ్యుల్లా కనపడుతున్నావు. ఏది నీ చెయ్యది? ఆ చెయ్యి. నీకు మహారోగ యోగం ఉందో? అదే మహారాజయోగం. చేతిలో జర్రిగొడ్డుల్లా ఈ 4 రేఖలున్నాయే, ఇవి 4 గుణాల్ని తెలుపుతున్నాయి. ఓ 10, ఇంతకన్నా నీకు చెప్పవలసిందేమీ లేదు, వెళ్ళిరా నాయన. నువ్వా? నేనే. ఎందుకొచ్చా? జాతకం చెప్పించుకుందామని. నీకేం మహారాణివి, బ్రహ్మాండంగా ఉంది. మొక్కను చూసుకది, చెయ్యి చూసి చెప్పు. అమ్మాయి అమ్మాయి, నాన్న లేదు, తొలగదే పట్టుకున్నారే. పట్టుకుంటే పట్టుకోండి, కొంపలే మునిగిపోలేట్లు. ఎందుకు మునిగిపోలేదు? మీ నాన్నే అందుకంటే ముందుకెళ్ళదు. ఎందుకెళ్ళదు? అది బాధ్య వాయించేస్తుంది. నేను మంగళం బాధ్యత. నీ చెప్పాను, నేను చెప్పాను. నువ్వు తప్పావు, నువ్వు తప్పావు, మంగళం పాడే. అదే నీ బాధ్యత. చెప్పావే, ఇలాగే అందరి చేతులు సోతున్నావా? నాకు నా మామకు పెళ్ళి అవుద్దా అవదా అది చూడమంటే పిచ్చేషాలు ఎత్తనవా? ఇలా పిచ్చి పిచ్చేషాలు వేసావంటే పేగులు తీరేస్తాను. జాగ్రత్త చెప్పు, నాకు నా మామకు పెళ్ళి అవుదా అవదా? అవ్వచ్చు. మరి అవదంటావే? దాన్ని అవుతామా? నువ్వు మనస్ఫూర్తిగా అవుతుంది అనుకుంటే అవుతుంది, అవదు అంటే అవదు. ఇదే జ్యోతిష్యం. అన్నయ్య, ఏమిటి అలా చూస్తున్నావు? లేదన్నయ్య, వారం రోజులు ఇంత చిక్కుపోయావేమిటి? నీ కళ్ళకి నేను ఎప్పుడు అలాగే కనిపిస్తాను. పద పద, స్నానం చేసి భోంచేది గాని. ముందు కూర్చో. రే లక్ష్మి, నీకు గుడ్ న్యూస్ రా. ఏమిటి? ముందు స్వీట్ తినాలరా.
నేను ఇంటర్వ్యూలో ఫస్ట్ లో సెలెక్ట్ అయ్యాను రా. కంగ్రాట్స్. ఇప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఏమిట్రా అది? సస్పెన్స్. చెప్పరా చెప్పరా ఒరే 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 చెప్పరా. ముందు స్వీట్ తినాలమ్మా. ముందు న్యూస్ చెప్పాలమ్మా. అబ్బా తినమంటుంటే. అబ్బా చెప్పమంటుంటే. అలారా గారికి. అలా అయితే నువ్వు నన్ను కాకపడుతున్నావా? సరే అయితే నేను మళ్ళీ పట్టం బయలుదేరి వెళ్లాల్సి వస్తుందన్నమాట. మళ్ళీ ఎందుకమ్మా? ఓ మాంచి బావగారిని చూసి సెలెక్ట్ చేసి తీసుకురావటానికి. ఎందుకు? ఎందుకేమిటి? నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి. చెప్పో అన్నయ్య, నా పెళ్లి గురించి కాదు, నీ పెళ్లి గురించే. అది కాదురా, ఆడపిల్లవి ముందు నీ పెళ్లి జరగటమే న్యాయం. ముందు నీ పెళ్ళే జరగాలి. మరేమో అది అది ఏది? అదే ఇందాక చిన్నది వచ్చింది. ఓహో చాలా మంచి మనసు అన్నయ్య, నువ్వంటే ఎంత ఇష్టమో. అవన్నీ నీ పెళ్లి తర్వాత. అన్నయ్య ఇంకా బయలుదేరలేదా? లేదమ్మా, పట్నం వెళ్దాం రారని సుబ్బారావు కబురు చేశాను, వాడు ఇంతవరకు రాలేదు, వాడి కోసం ఎదురు చూస్తున్నా. సరే అయితే ఈలోగా మంచి కథ చెప్తాను. ఏంటమ్మా? నువ్వు రా చెప్తాను. ఏం కదమ్మా? కథ అంటే కథ కాదు, కథలా అంటే నిజం, నిజాలా అంటే కథ. అబ్బా ఏదో చెప్పనా? ఆ పని ముందే చేయొచ్చుగా. కరెక్టే. విశాఖపట్నం లేదు, ఉంది. అక్కడ ఒక రిటైర్డ్ జడ్జి లేరు. నాకేం తెలుసమ్మా? అబ్బా ఉన్నారమ్మా. ఉంటే ఆయనకి చంద్రపు బొమ్మ లాంటి కూతురు ఉంది. డాడీ నీకు నిజం చెప్పనా? అంటే ఇంతవరకు అన్ని చక్కగా అబద్ధాలు చెప్పా. నిజాలు అనుకో డాడీ, ఇది నిజంగా నిజం. డాడీ భీముని పట్టం లేదు, ఉంది. ఆ ఊర్లో సూర్యం గారు లేరు? లేరు. అబ్బా ఉన్నారు డాడీ. ఉన్నారు. ఆయన ఎంత మంచివారంటే మోస్ట్ ప్రిన్సిపల్డ్. ఎంత ప్రిన్సిపల్డ్ అంటే జస్ట్ నీలాగే. ఆయనకు తమ్ముడున్నాడు. ప్రొసీడ్. అతను చాలా మంచివాడు, అందగాడే కాదు అందమైన సంస్కారం ఉన్నవాడు కూడా. అమ్మాయిని చూసే వాళ్ళకు ఎంత ముచ్చట పడతావో తెలుసా? చాలా చలాకీగా ఉంటుంది. స్పోర్ట్స్ అనేట్లో ఫాస్ట్ అన్నయ్య. ఆ అమ్మాయికి పెద్దింటి పిల్లని అహంభావం గాని గర్వం గాని ఏ మాత్రం లేదనుకో. డాడీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన్ని ప్రేమిస్తున్నాను డాడీ. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోకపోతే? మీరు ఒప్పుకుంటారు, నాకు తెలుసు, మీరు చాలా మంచివారు. ఏమిటన్నయ్య మాట్లాడవేమిటి? అది కాదమ్మా, నువ్వు చెప్పిందంతా బానే ఉంది, కానీ నీ పెళ్లి చేయకుండా వాడికి ఎలా చేస్తానమ్మా? అన్నయ్య నేను పుట్టిన తర్వాత అమ్మని చూడలేదు, నాకు ఊహ తెలిసాక వదిన కూడా పోయింది. నా అచ్చట ముచ్చట తీర్చడానికి వదిన కావాలంటున్నాను, తప్పంటావా? సరే. ఏమిటిది? ఏమిటండి? ఇవాళ అసలు ఏమిటో తెలుసా నీకు? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అంటే అర్థం ఏమిటి? తొలి రాత్రి. తొలి రాత్రి భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో గుర్తుంచుకునే రోజు, జీవితాంతం మర్చిపోలేని మధురమైన రోజు. అలాంటి ఈ రోజున నువ్వు సిగ్గుపడుతూ లోపలికొచ్చి పాల గ్లాస్ తీసుకుని. చాలు చాలు చాలు, ఇంకేమైనా ఉందా? అదంతా ఓల్డ్ డేస్, ఇప్పుడంతా ఫాస్ట్. అసలు నేను ఏమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నావు? కాగా మ్యాక్సీ వేసుకుని ఫ్రీగా వద్దాం అనుకున్నాను. బయట బావగారు లక్ష్మి చూసి ఏమైనా అనుకుంటారేమో అని ఇలా వచ్చాను. అమ్మా బతికించో, పరువు నిలబెట్టావు. ఇవన్నీ ఎందుకండి? తినడానికే. మధ్య మధ్యలో గ్యాప్ చూసుకుని. అసలు ఫస్ట్ నైట్ అంటే ఎలా ఉండాలో తెలుసా అండి? ఎలా ఉండాలి? ఇలాంటి కంజెస్టెడ్ రూమా? అక్కడ ఇది బెడ్డనా? మన వైజాగ్ బీచ్ చూసారండి, అక్కడ ఫ్రీగా ఫస్ట్ నైట్ చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుందండి. పోలీసులు వస్తే జైల్లో దోసేస్తారు. ఎందుకండి? మన భార్య భర్తలు కదా. సంగతి వాళ్ళకి ఎలా తెలుసండి? లైసెన్స్ ఉందిగా. లైసెన్స్ ఉంటుంది కానీ జీవితంలో ఒకే ఒకసారి జరిగే ఈ వేడుకని ఓల్డ్ ఈస్ గోల్డ్ అని పాత సాంప్రదాయమైన పద్ధతిలోనే జరుపుకుందాం. సరే కానీ మీ ఇష్టం. మరైతే సిగ్గుపడు. నాకు సిగ్గుపడ్డం రాదు కదండి. అసలు నీకుంటేగా? అది నీకు తెలుసు కదా. అయినా సిగ్గుపడదు. సరే ఓకే, వెరీ గుడ్. ఆ
మావా చెప్పాను. నిజంగా మునిగిపోయాను అనుకున్నావా? మరి నిజంగా నమ్మేశావా? నాటకం ఆడేవన్నమాట. మావా ఉండు మావా, ఈ రోజు అటు అటు తేలిపో వస్తుంది. ఏమిటి తేలిపోయింది నీ తలకాయ? కూర్చో. ఎందుకో కూర్చో మావా. మీ తమ్ముడు పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. శోభనం కూడా అయిపోయిందా? అయిపోయింది. రేపు మీ చెల్లి కూడా పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు. నేను నేనే. మరి నేను? నువ్వు నువ్వే. మన ఇద్దరు మంచి ఇంకేం లేదా? ఉందిగా మేనరికం. ఎందుకు మనకు పనికిరాని మేనరికం? మేనరికం అంట మేనరికం. ఆ మేనరికం అంటేనే నా కోళ్ళు అంట. అంత మేనరికం అనుకున్నప్పుడు నన్ను పెళ్ళాడొచ్చుగా. నిన్నే నమ్ముకున్నాను, నీతోడే కావాలనుకున్నాను, నీకోసమే బతుకుతున్నాను. దుర్గా, దుర్గా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగానా? నిజంగా మావా, ఆకాశం సాక్షిగా, భూదేవి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా. దుర్గా మావా, మనిద్దరికి పెళ్ళయిందనుకో. మనిద్దరం కలిసి ఒకే ప్రాణంగా కాపురం చేసావనుకో. అనుకోకుండా నువ్వు చచ్చిపోయావనుకో. అమ్మా అంత తేలిక చస్తానంటే అనుకో. చచ్చారు. నువ్వు పోయాక నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను అనుకో. వచ్చిన దాని పేగులు చీరేస్తాను. నువ్వు చచ్చిపోతావుగా. ఏ చస్తే మాత్రమే, నేను మనుషులు పోయినా నా మనసు ఇక్కడే ఉంటుంది, నీలోనే ఉంటుంది, నీతోనే ఉంటుంది. అలాంటప్పుడు మీ అక్కయ్య మనసు మాత్రం నాతో లేదా? ఆమె జ్ఞాపకాలు నన్ను వెంటాడడం లేదా? కళ్ళు మూసినా తెరిచినా కరిగిపోనిది మీ అక్కయ్య రూపం. కలకాలం గుండెల్లో చెరిగిపోనిది మీ అక్కయ్య రూపం. కరిగిపోదు ఏనాడు, కరిగిపోదు ఏనాడు, కన్నుల్లో నీనాడు కదలాడే నా తోడు. కాలం ఎంత మారినా కరిగిపోదు ఏనాడు, కరిగిపోదు ఏనాడు. మనసిచ్చినది వెన్నెలలాగా వచ్చినది, వెన్న వంటి మనసిచ్చినది వెన్నెలలాగా వచ్చినది. నా ఇల్లే బృందావనిగా, నా బ్రతుకే రాసకేళిగా, నా ఇల్లే బృందావనిగా, నా బ్రతుకే రాసకేళిగా, నేను మురళిగా తాను రవళిగా, నేను మురళిగా తాను రవళిగా.
అవళిగా ఏడాది తానున్నది. నూరేళ్ళు నన్నుండమన్నది కన్నుల్లో నీనాడు కదలాడే నాతోడు. కాలం ఎంత మారినా కరిగిపోదు ఏనాడు, కరిగిపోదు ఏనాడు. లేనన్నది తనలో నన్ను నిలుపుకున్నది. తాను వేరుగా లేనన్నది తనలో నన్ను నిలుపుకున్నది. తన ప్రాణాలైదు నేనై నారో ప్రాణం తానై. తన ప్రాణాలైదు నేనై నారో ప్రాణం తానై. తాను వెళ్ళిన నేను మిగిలిన, తాను వెళ్ళిన నేను మిగిలిన. నా నీడైతానున్నది తన వాడై నన్నుండమన్నది. కన్నుల్లో నీనాడు కదలాడే నా తోడు. కాలం ఎంత మారినా కరిగిపోదు ఏనాడు, కరిగిపోదు ఏనాడు. కాఫీ 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 రెడీ సార్. ఏం కాఫీ బాగాలేదా? కూర్చో చెప్తా. కాఫీ బాగాలేదని కాదు, అంతకంటే రుచికరమైంది ఎదురుగుండా కనిపిస్తుంటేను. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. బాగుంటుంది. కాఫీ కాఫీ ఇప్పుడే కదండి కాఫీ ఇచ్చాను. ఇచ్చావు కానీ అది కిక్ ఇవ్వలేదు. అరుణా అరుణా వస్తున్నా. ఏమిటండి? ఏమిటి షూసు? అబ్బా ఇంత దుమ్ముంది ఏమిటండి? ఏంటి వదిన ఇటు, నేను పాలిష్ చేస్తాను. చూసావా, అదే నీకు మా చెల్లెలికి ఉన్న తేడా. ఎంతైనా మా లక్ష్మి లక్ష్మి. బాగుందండి, మీ చెల్లి చాలా పాలిష్ గా ఉంటుంది కాబట్టి పాలిష్ బాగా చేస్తుంది. మందంతా ఫాస్ట్ ఫాస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ప్రభాకర్ మెడికల్ సియా, ప్లీజ్ కనెక్ట్. గుడ్ మార్నింగ్ సార్, నేను మురళిని మాట్లాడుతున్నాను. ఓకే సార్. నీకేమో లక్షణమైన మొగుడిని కట్టుకున్నావు, ఇంకా లక్షణమైన కొడుకుని కన్నావు, అంతకన్నా ఏం కావాలి? చాలండి. ఏమిట్రా అవతారం మాట్లాడదే? మళ్ళీ రాలగొడతాను, ఇంకోసారి మాట్లాడినామంటే. మీరు ఊరుకోండి. ఏం జరిగింది బాబు? అసలు ఏం జరిగిందిరా? ఏం జరిగిందంటే? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దానికి పంచాయతీ పెట్టడానికి రాలేదు, నేను ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరికి ముహూర్తం? ఎవరికి ఏమిటయ్యా, మీ చెల్లెలకి మా అబ్బాయికిను. మనం మనం బాగా కావలసిన వాళ్ళం, బంధువులం. పైగా మా వాడు మీ చెల్లెల మీద మనసు పడ్డాడు, ఆ సంగతి నీకు తెలుసు. మీ సంగతి కూడా తెలుసు. ఏ ముఖం పెట్టుకొచ్చారండి ఇక్కడికి? ఆ రోజు భార్య బిడ్డల్ని పెంచుకోలేక, అప్పుల బాధ పడలేక, చావలేక బ్రతకలేక మా నాన్న అస్వకష్టాలు పడుతుంటే ఆ రోజేమైందండి మీ బంధుత్వం?
నవ్వే నలుగురు మీరు నవ్వారు. మమ్మల్ని వేలెత్తి చూపించే వాళ్ళలో మీరు ఒకరయ్యారు. మమ్మల్ని అసహించుకున్నారు. ఆ రోజు అక్కర్లేని బంధుతో ఈ రోజు కావాల్సి వచ్చిందా? సిగ్గుమాలిన ముఖానికి నవ్వే సింగారం. నీతో మాట్లాడటం అంటే యగస్ పార్టీ వారిని ఓటడిగినట్టే. చూడు, నా పలుకుబడికి నా హోదాకి మీ సంబంధం నేను ఆక్రమించుకున్న బంజరు భూమి పాటు చెయ్యదు. ఏదో మా కుర్రాడు మనసు పడ్డాడు కదా అని దిగొచ్చి అడిగాను. కొండెక్కి పోకు మరి. సూర్యం, నువ్వు చెప్పవా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నాం? ఒక్క ముఖం చెప్పో. మీరే చెప్పారుగా, మీకున్న పలుకుబడికి హోదాకి మేము సరిపోగం. మీరు అన్యాయంగా ఆక్రమించుకున్న బంజరు భూమి పాటి చెయ్యం. కనుక ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. పెద్దవాళ్ళు మీరు వచ్చారు, చాలా సంతోషం. మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. ఒక్క ముక్కలో చెప్పమంటే కవిత్వం చెప్తావేమిటయ్యా? లక్ష్మి మా చెల్లెగానే మీకు తెలుసు, కానీ మా కంటి వెలుగని, మా ఇంటి దీపమని, మా పంచప్రాణాలని మీకు తెలీదు. మా చెల్లి దేవత. ఆ మాట అన్నావు బాగుంది. ఏదో మీ చెల్లెల మీద మోజుపడి మనసాపుకోలేక చేపట్టుకున్నాడు, కానీ నిజంగా మావాడు చాలా జెంటిల్మెన్. నా పోలికే త్రేతాయుగంలో శ్రీరాముడి కన్నా ఒకరోజు ముందు పుట్టాల్సిన వాడు. మన మధ్య బంధాలు సంబంధాలు ఎప్పుడో దిగిపోయాయి. ఈ రోజున ముడి పెట్టుకోవాలనుకున్నా అవి ముడి పడవు. ఇంకా ఏమిటన్నా ఆ వార్త మాటలో? ముందు వాళ్ళని బయట పొమ్మని చెప్పు. మురళి, నన్ను అవమానం చేయాలని చూస్తున్నావా? కాదు, సత్కారం చేయాలని చూస్తున్నాను. నన్ను షేమ్ చేస్తున్నావా? నీ ముఖానికి షేమ్ కూడా. గెట్ అవుట్. నన్ను రెచ్చగొడుతున్నావు? నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. ఏమిటి నన్ను వచ్చేసేది బోడి? నా చెల్లెలికి ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నన్ను ఇంత అవమానం జరిగాక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నావు. అనవసరంగా బీపీ తెచ్చుకోకు. నిన్ను కాదని మధ్యలో ఎవడన్నా వచ్చాడో వాణ్ణి మధ్యలోనే చూడు. మాదే తెలియదు మేత పడేసి వచ్చానుగా. నువ్వు భలే తెలియగలవాడివి. నా తెలివితోడు ఇప్పుడు ఏం చూసావు? ముందు ముందు ఊపిస్తా. నాకు అంతా తెలుసుగా. ఏం తెలుసమ్మా? నువ్వు చాలా యోగ్యుడవని, నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి మహారాణి అవుతుందని. మరి నేను? నువ్వు మహారాజువి. నేను మహారాణి అయితే నువ్వు మహారాజువి. మరి మా అమ్మ, మా అమ్మేమో మహామంత్రి. మరి మా నాన్న అటుడు? అటుడంటే అటుడంటే అటుడే అందుకంటే ఒప్పడు. చిత్తమురా మహారాజా, నేను లేని సమయం చూసి ఈ పిచ్చిదాన్ని వల్లో వేసుకుని ఇదో మహారాణి, నువ్వో మహారాజు, ఆ తిండిపోతు మహామంత్రి నన్ను అటుండి చేస్తారా? పొడి చేస్తారా? ఉండనండి, మీరు త్వరగా రెడీ అవ్వాలండి, సినిమాకి టైం అవుతుంది. మీరు ఇక్కడే ఉంటే నేను ఎలా రెడీ అవుతాను? మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలాగేనండి. ఏమండి ఏమండి ఏమండి, పదండి, టైం అవుతుంది. ట్యాక్సీ రాలేదు ఇంకా. ట్యాక్సీనా? మీరు స్కూటర్ లాక్కొచ్చారా లేక డ్రైవ్ చేసుకొచ్చారా? శుభ్రంగా డ్రైవ్ చేసుకునే వచ్చాను. పదండి, దాని మీద వెళ్దాం. స్కూటర్ మీద ముగ్గురు ఎలా వెళ్తాం? మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా? కాదు, లక్ష్మి వస్తుంది. లక్ష్మి, రే లక్ష్మి, నేను రెడీ అయ్యా. ఏమిటి ఆయన తాలిసం? రండి రండి రండి. ఏమండి ఏమండి? ఏమిటండి? అది కాదండి, ఆడవారి వయసు, మగవారి జీతం అడగకూడదనుకోండి. మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, నువ్వేదైనా అడగొచ్చు, నేను ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు నీ జీతం ఎంత అడగొచ్చా? వై నాట్ జస్ట్ 2000, దట్స్ ఆల్. 2000? ఐ మీన్ 2000 రూపాయలు. అవును, నేను నమ్మను. పొండి, నమ్మపోతే ఇదిగో చూసుకో. అమ్మో, అయిందా లెక్క పెట్టం? అబ్బా ఉండండి, ఇది మీ జీతం కదా. లెక్క పెట్టిన చాలు గానీ ఇలా ఇవ్వు. ఇవ్వాలి, మబ్బుజ్జు కదా, ఇవ్వమ్మ. అన్నయ్య. అన్నయ్య ఎందుకండి? చెప్తానుండు అన్నయ్య. రారా, ఇదిగో అన్నయ్య నా జీతం.
గురించి. ఎంతెందుకన్నయ్యా? 200 చాలు. పెళ్ళైన వాడివి కదరా, ఖర్చులుంటాయి. అక్కర్లేదన్నయ్య, కావలిస్తే నేను అడుగుతాను. అమ్మా లక్ష్మి. ఏమిటనయ్యా? ఏం లేదమ్మా, నిన్ను చూసి చాలా సేపు అయింది కదా, ఒకసారి చూద్దామని. చెప్పు అన్నయ్యా. ఏందా చిన్న నా జీతం? అలా చెప్పు. అయిందా? ఏంటిది? పంట మీ డబ్బు ఉండు. అవి 3000 ఉన్నాయరా, లెక్క చూశాను. అమ్మమ్మ అబ్బాయి గదిలో ఒంటరిగా కూర్చొని తాగుతున్నాడండి. ఏం తాగుతున్నాడు? బ్రాండీ తాగుతున్నాడు. మరి వాడేదో విషం తాగుతున్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఇంతకీ వాడు తాగాడ్డా తాగుతున్నాడ్డా? తాగుతున్నాడు. ఒరే దౌర్భాగ్యుడా, ఏమిట్రా ఇది రాగొట్టేస్తున్నావా? తాగితే మరిచిపోగలను, మీరు తాగనివ్వరు. మరిచిపోతే తాగనే తాగను. లక్ష్మి మరువనివ్వరు. ఏమండి ఏమండి, ఏం జరిగిందండి, ఏమైందండి చెప్పండి. ఇదిగో ఆ రోజుల్లో నేను కాబట్టి మా నాన్నను పిలిచి, ఒరే గాడిదా, ఈ అడ్డగాడిదని చేసుకోరా అంటే గంగిరెద్దులా తలుపు 3 ముళ్ళు వేశాను. మరి వాడి కాలం కుర్రాడు, ప్రేమించిందాన్ని చేసుకోవడం అనేది వాడి హక్కు, పెళ్లి చేయటం మన ధర్మం, అలా జరగకపోవటం అనేది వాడి కర్మం. అరుణా అరుణా. ఏమిటండి? ఏం తీసుకొచ్చానో చెప్పుకో చూద్దాం. ఏం తీసుకొచ్చుంటారబ్బా? స్వీట్స్ తెచ్చుంటారు. కాదు, పట్టుచీర. పట్టుచీర ఎలా ఉందో చూసి చెప్పు. చీర చాలా బాగుందండి. నిజంగా? ఎంత బాగుంది? ఇంత హలో, చీర చూసి ఎలా ఉందో చెప్పమంటే ఊహల్లోకి వెళ్ళిపోయావు. అబ్బా ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఐఎమ్ సారీ మేడం, ఈ చీర తీసుకొచ్చింది నీ కోసం కాదు. మరి? రేపు మన లక్ష్మి పుట్టినరోజు కదా, దానికోసం తీసుకొచ్చాను. లక్ష్మి. ఏమిటనయ్య ఈ చీర చూడరా ఎలా ఉందో. చాలా బాగుందనయ్య. నీకోసం రా. థ్యాంక్ యూ. పద టిఫిన్ చేద్దు గాని. అమ్మా అరుణా, ఈ చీర చూడమ్మా, తీసుకోమ్మా. వద్దు బావ గారు. అరుణ, నువ్వు మా ఇంటి కొడలుగా అడుగుపెట్టిన తర్వాత లక్ష్మి మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న పుట్టినరోజు అమ్మా ఇది. ఈ పండుగ నీదమ్మా. అరుణ, ఈ వేడుక నీ చేతుల మీదుగా జరిపించమ్మా. వద్దండి, నాకు చీరలు చాలా ఉన్నాయి. రేపు లక్ష్మి పుట్టినరోజు కదా, మీరు కూడా లక్ష్మి కోసమే తెచ్చుంటారు. లక్ష్మికే ఇవ్వండి. అర్చన. మా వారి పేరు అర్చన చేయించండి. పేరు మురళి, సంగళ గోత్రం, స్వాతి నక్షత్రం. అరుణ, ఏమిటిది, ఇంకేమన్నా మర్చిపోయిందా? ఇవాళ మన లక్ష్యం పుట్టినరోజు. పోజారు గారు, మా లక్ష్యం పేరే అర్చన చేయించండి. కాదు, అర్చన మీ పేరు మీదే జరగాలి. మన పెళ్ళైతే మీ పేరు మీద అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. దానికి ఈ రోజే కావాల్సి వచ్చిందా? మీరు తిరిగి దొరికింది ఈ రోజేగా. మన పెళ్ళై ఇన్నాళ్ళైంది. సినిమా ఉందా, షికారుందా, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉందా, ఏముందని? ఈ రోజు మీ చెల్లెలు పుట్టినరోజు కదా అని పని కట్టుకొని వచ్చారు. మీ అన్నయ్య గారు ఉన్నారుగా, మీ ముద్దల చెల్లెల పేరు అర్చన చేయించడానికి. పూజారు గారు, లక్ష్యం పేరే అర్చన చేయండి. అద్య పూర్వోక్తం గుణ విశేషేణ రాజాం సుభతితౌ సంగళ్ళ గోత్రోద్భవాజా అనురాధా నక్షత్రే నిశ్చయరాజో జాతాజాః శ్రీలక్ష్మీ నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ మహావిష్ణు పూజాం కరిట్టే నారాయణాజ నమః. ఓం కర్పూర నీరాజనంద రిషజామి. తీసుకురా.
చల్లగా నూరేళ్లు ఆయురారోగ్య శ్రేయలతో వచ్చిల్లమ్మ. లే వెయ్యేళ్ళు చల్లగా వర్తిల్లాలరా. తీసుకో. ఏమిటా పొగడం? నాకు ఇష్టం లేదు. ఆ మాట నోటితో చెప్పొచ్చుగా. ఎన్నని చెప్పమంటారు? అసలేమిటి ఉద్దేశం? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఆ మాత్రం తెలుసుకోలేరా? ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇలాగైనా ప్రవర్తించేది? ఇంకెలా ప్రవర్తించమంటారు? మీకు కాఫీ కావాలంటే చెల్లె కావాలి, మీకు టిఫిన్ పెట్టాలంటే చెల్లె పెట్టాలి, మీకు బూట్ పాలిష్ చేయాలంటే చెల్లె చేయాలి, మీకు ఆఫీస్కి ఎదురు రావాలంటే చెల్లె ఎదురు రావాలి, మీతో సినిమాకో షికారుకో కూడా చెల్లెతో రావాలి. అన్నిటికీ చెల్లి 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 తప్ప మీకు మరో ప్రపంచం లేదా? మిగిలిన వాళ్ళెవరో మీ కళ్ళకు మనుషుల్లో కనిపించలేదా? ఏ కొడతారా? కొట్టండి. కొట్టినా తిట్టినా ఇది తప్పని అడగటానికి మా వాళ్ళు ఎవరు లేరుగా. ఇది మీ ఇల్లు, మీ అన్నయ్య, మీ చెల్లెలు, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. పైగా తప్పులన్నీ నా మీద రుద్దుతున్నారు, నన్ను నన్ను చిత్రహింసలు చేస్తున్నారు. అవునండి, మీకు మీ చెల్లి అన్నయ్య తప్పితే మరో ప్రపంచం తెలీదు. వారు గీసిన గీటులోనే కానిగద్దులో తిరుగుతారని కళ్ళ కూడా అనుకోలేదు. ఏమిటనే ఇది? ఎందుకు ఎందుకని ఉదయం కొట్టావు? నీ మూలంగానే, ఇదంతా నీ మూలంగానే వచ్చింది. ఇందాక వచ్చింది కనుక నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మీకు మీ అన్నయ్య చెల్లి కావాలో నేను కావాలో నిర్ణయించుకోండి. నేను కావాలనుకుంటే నాతో వేరే కాపు అనుకోండి. వదినా, అంత మాట్లాడొద్దు. మా చిన్నయ్య పెద్దనయ్య వేరైపోడు నేను భరించలేను. నేను చేసేవని తప్పులే. ఇంకెప్పుడు చిన్నది కాఫీ ఇవ్వను, టిఫిన్ ఇవ్వను, భోజనం పెట్టను, ఎదురు కూడా రాను. అసలు చిన్నని కల్పించడం కూడా మానేస్తాను. కానీ మా చిన్ననయ్య పెద్దనయ్య వేరైపోవడం నేను చూడలేను, చూస్తూ బ్రతకలేను. అది నా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అది నా మురళి, అమ్మాయి మీరు చేయి చేసుకుని చాలా తొందరపడ్డారా? తనన్న దానిలో తప్పేమీ లేదు, నిన్నే తన సర్వస్వంగా భావిస్తోంది, అందుకే బాధపడుతోంది. మీ ఇద్దరి మధ్య మేము ఉండడం అంత మంచిది కదరా. పెడతాం లక్ష్మి, మనం వేరే ఉందాం పద. అన్నయ్యా, ఏమిటో అనేది, ఈ పిచ్చిదేదో నోటుకొచ్చినట్టల్లా బాగిందని మీరు వేరే కాపురం పెడతారా? నవ్వినా ముగ్గురం కలిసే నవ్వాం, ఏడ్చినా ముగ్గురం కలిసే ఏడ్చాం, కష్ట సుఖాల్ని సమానంగా పంచుకున్నాం. అలాంటి మనం ఒకరినొకరం విడిచి ఎలా బ్రతకగలం అనుకున్నామన్నయ్యా? వీల్లేదు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళిపోతే నేనేమైపోతానో నాకే తెలియదు. అన్నయ్య, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా మీద ఒట్టే. మురళి, ఇప్పుడు ఏమైపోయిందనరా అంతంత పెద్ద ఒట్లేస్తున్నావు? కాపురాలు వేరైనంత మాత్రాన మనసులు వేరైపోతాయా? చూడు, మళ్ళీ మనం భవిష్యత్తులో కలుసుకోవాలనుకుంటే నా నిర్ణయానికి అడ్డు చెప్పద్దు. నీకోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసుకొచ్చిన అమ్మాయిని ఇంకెప్పుడు బాధ పెట్టద్దు. అమ్మా అరుణ, మామూలంగానే ఈ కష్టాలని వస్తున్నాయని ఇప్పుడే తెలుసుకున్నావమ్మా. ఇంకెప్పుడు నీ సంసారంలో జోక్యం చేసుకోవు, నీ స్వేచ్ఛకు అడ్డు రావు. అమ్మా లక్ష్మి, రా. నేను రాలేను. ఈరోజు తాగండి అయ్యా, తాగండి. ఎన్ని షాపులు తాగుతారో, ఎన్ని పీపాలు తాగుతారో, ఎన్ని బట్టీలు తాగుతారో తాగండి. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, నేను కావాలనుకున్న రోజు, నా కలలు పండిన రోజు, ఆ మురళిని సూర్యాన్ని విడదీసిన రోజు. కలిసిన నిండు కుందమా ముద్దున చే, రెండు కలిసిన నిండు కుందమా ముద్దున చే, మా ఇద్దరికి కన్న తల్లిగా ఉన్న తల్లి. ఏమండి
ఏమండి తీసుకోండి. అక్కర్లేదు. ఇది విషయం కాదండి, హార్లిక్స్. అక్కర్లేదని చెప్పట్లా. అలా ఉన్నారే మనసు బాగుండలేదు. ఎందుకు బాగాలేదు? దానికి 190 కారణాలు ఉంటాయి, అవన్నీ నీతో చెప్పాలా? వెళ్ళా. ఇక్కడ పెడుతున్నాను, కావాలంటే తాగండి. లక్ష్మి. ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా. ఆలోచిస్తున్నారు? ఏమండి, రేపు మా ఫ్రెండ్ హీరా పార్టీకి పిలిచిందండి. అయితే వెళ్ళు. అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీస్తోనే వస్తారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. అరుణ, నన్ను విసిగించుకో, కాసేపు ప్రశాంతంగా పడుకొని. మీ ఒక్కరికే కాదు, నాకు కూడా ప్రశాంతత కావాలి. ప్రశాంతత, ప్రశాంతత. మొన్నే వచ్చే రాగమాలిక వెరైటీస్ చూపించమంటారా? ఆ చీరేట్ ఇవ్వండి. ఇది చాలా పాత మోడల్లా ఉంది, కొత్త వెరైటీస్ లేవా? ఇవి చూడండమ్మా, రాగమాలిక స్పెషల్. ప్రైస్ కొంచెం కాస్ట్లీ. పర్వాలేదు, ఎంత కాస్ట్ అయినా చూపించండి. ఈ రెండు ప్యాక్ చేయండి. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. టెర్లిన్ షర్ట్ గుడ్డలు చూపించండి మా అబ్బాయికి. నా బ్యాగ్ కనిపించడం లేదండి, అందులో 3000 రూపాయలు ఉన్నాయి. లేదని అమ్మా, షాపంతా తిరగేయించో, ఇప్పుడు డబ్బు లేదంటావు. ఏమిటయ్యా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? వీళ్ళ నాన్నగారి పొజిషన్ ఏమిటి అనుకుంటున్నావు? టైం వేస్ట్ అనుకుంటాను. డోంట్ టాక్, ప్లీజ్ డోంట్ టాక్. వీళ్ళు ఎంత ఎందుకు చెప్పు. అయ్యో వద్దండి, నేను చీరలు తర్వాత తీసుకుంటానండి. చూడమ్మా, నువ్వెంత గారాభంగా పుట్టావో, ఎంత గారాభంగా పెరిగావో నాకు తెలుసు. ఆడపిల్ల కోరికలు పెళ్లి కాకముందు తండ్రి తీర్చాలి, పెళ్ళయ్యాక భర్త తీర్చాలి. మరి నీ విషయంలో మొదటి జరిగింది కానీ రెండో జరగలేదు. ఆ మాట నేనే అందాం అనుకున్నాను. అలా జరుగుంటే నువ్వు ఒంటరిగా షాప్కి వచ్చేదానివి కాదు, పరుసు పోగొట్టుకుని ఇలా అవమానాల పాలయ్యేదానివి కాదు. నాకు తెలుసమ్మా నీ మనసు కొత్తగా పుట్టిన ప్రాంతీయ పార్టీ లాంటిదని. అయిన వాడిని నా దగ్గర తీసుకోవడం తప్పేమీ కాదు. ఇంకా చూస్తావేంటయ్యా, డబ్బు తీసుకువెళ్ళి. అదే మాట, 4 జల్లలు కొట్టి సారీ అంటే సరిపోతుందా? అయితే నేను నిన్ను బండబూతులు తిట్టి సారీ అంటాను, ఊరుకుంటావా? చాలా థ్యాంక్స్ అండి. మరి మీ డబ్బు తొందరే ఉందమ్మా, నీ దగ్గర ఉన్నప్పుడే ఇయ్యి. పోనీ నా వీలు చూసుకునే మీ ఇంటికి వస్తాను, అప్పుడు ఇద్దిగానే. చీరలు జాగ్రత్త అమ్మా. ఓర్నా సైకిల్ అబ్బాయి, ఓర్నా సైకిల్ అబ్బాయి. అస్తు అస్తు అస్తు. వస్తున్నానండి. ఏంటండి, ఏం జరిగిందండి? ఏం జరగడం ఏమిటి? తిండిపోతా. నీకు తినడానికి పచ్చగడ్డి దొరికితే చాలు, పరిసరాలు కనిపించవు. వాడు పబ్లిక్ గా పట్టబగలు మన ఇంట్లో మనమ్మాయిని సెటప్ చేస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తూ ఊరుకుంటావా? పాపం ఈ అబ్బాయి ఎంత మంటారో, ఇంట్లో మగ దిక్కురా ఉంటున్నారు. వాడు మగ దిక్కేమిటి? నేను బతుకున్నానా చచ్చానా? మీరెక్కడ ఉంటున్నారు? ఎప్పుడు రాజకీయాల్లో తిరుగుతున్నారు కదా. చీ నోర్మయ్, ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమవుతుంది? ఆలోచించావా?
నలుగురికి తెలిసిపోయిందండి. ఎవరి అబ్బాయి? మా నలుగురని. అవునన్నా, ఈ అబ్బాయి అంటే నా బాగా ఇష్టం. భలే తమాషగా మాట్లాడతాడు, ఎప్పుడు అలా చేసే. ఇప్పుడు నా కొంపకి ఫైర్ పెట్టాడే. ఇదంతా నీ కర్మ నా కర్మ? ఇదమ్మాయి సూటిగా చెబుతున్నాను, వీడు పరమ అప్రయోజకుడు, ఎందుకు పనికి రాని వెధవ, నమ్మిన వారిని మోసం చేసే ద్రోహి, శుద్ధ దరిద్రుడు అని వీడి జాతకంలో రాసింది. ఇప్పుడు చెప్పు, ఈ అబ్బాయి నీకు నచ్చాడా నచ్చలేదు? నచ్చలేదుట. అమ్మాయి నచ్చిందా? రే నచ్చే, మా అమ్మాయి నచ్చిది, పిచ్చిది, శుద్ధ మొద్దు, చదువు సంజలేమీ లేవు. నీకు నిజంగా మా అమ్మాయి నచ్చిందా? పెద్దలు ఆశీర్వదిస్తే. పెద్దలట పెద్దలు, గద్దలగా మొహం నువ్వును, దొంగ వేషాలు కట్టి పెట్టి చెప్పు, నచ్చిందో లేదో. నచ్చానని చెప్పు. నువ్వే చెప్పు, మనిద్దరం ప్రేమించుకున్నామని, మనిద్దరికి నచ్చిందని నువ్వే చెప్పు. అమ్మాయి పక్కన నిలబడు. నువ్వు ఇలా నవ్వటం ఎప్పుడో నీ చిన్నప్పుడు చూశానమ్మా. నన్ను అడిగితే నవ్వు అనేది ఓ టానిక్ లాంటిది, ఆరోగ్యంగా ఉండటానికైనా ఆయుర్దాయం పెరగడానికైనా అమోఘంగా పనిచేస్తుంది. కానీ ఆ నవ్వు అనేది నీ ఇక్కడ కరువు అయిపోయిందని తెలిసి చాలా బాధపడ్డానమ్మా. ఇప్పుడు మీ బావ నిన్ను అపార్థం చేసుకున్నానంటే దాంట్లో అర్థం ఉంది, ఎందుకంటే అతనికి రంగు రుచి వాసన ఏమీ తెలియవు. కానీ నీ మొగుడు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని నీ మొగుడు నిన్ను అపార్థం చేసుకున్నా అంటే ఏమన్నా అర్థం ఉందా అందులో? అంతేనమ్మా అంతే. మనం డీసెంట్గా ఉన్నామంటే లోకమంతా అపార్థం చేసుకుంటూనే ఉంటుంది. నేనింత డీసెంట్గా ఉంటానా? ఊళ్ళో వాళ్ళంతా నన్ను అసహించుకుంటారు, నాకు తెలుసు. మనం వాళ్ళని పట్టించుకోకూడదు, వీలైనంత వరకు కట్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్పక్కర్లేదు, చెప్పింది చాలు. దయచేయి బాగుందా నీ ఫార్స్? చాలా బాగుంది. మీ ఆవిడ నలుగురిలోనూ అవమానం పాలై తలెత్తుకోలేకపోతుంటే నేను డీసెంట్ మనిషిని కాబట్టి హెల్ప్ చేశాను. హెల్ప్ చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పడం చేత కాదు, కానీ గెట్అవుట్ అంత మాత్రం వచ్చు. పెద్ద నీకే ఇంగ్లీష్ వచ్చినట్టు. నేను చేసిన హెల్ప్ ఏమిటో నీ భార్యను అడుగు. చెప్పమ్మా. వాడు నీకు చేసిన సహాయం ఏమిటో చెప్పు. చీర కొందామని షాప్కి వెళ్ళాను, పర్స్ పోయింది. ఆ షాప్ లో నన్ను అవమానపరిచాడు, సమయానికి ఈయన వచ్చి డబ్బిచ్చాడు. వాడి దగ్గర ఎందుకు తీసుకున్నావు డబ్బు? చీర కొనడానికని చెప్పానుగా. ఏ చీర కొనకపోతే ప్రాణం పోతుందా? ప్రాణం పోతుందంటే ఐ డోంట్ కేర్, ప్రెస్టేజ్ పోతుంది. ఏమిటే నీ బోడి ప్రెస్టేజ్? అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. తీసుకో. నువ్వు చేసిన సహాయానికి శతకోటి నమస్కారాలు. దయచేయి. అబ్బాయి తొందరపడి మాటలు దారుతున్నావు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే కదలకపోతే మాటలే కాదు, చేతులు కూడా దారాల్సి వస్తుంది. వేడి మీద ఉన్నావు, అమ్మాయి మీద మాత్రం చేయి చేసుకోకు. చెప్పు, ఇంకా ఎవరెవరి దగ్గర ఎంత అప్పులు చేశావో చెప్పు. ఏమిటండి అలా మాట్లాడతారు? ఊరందరి దగ్గర అప్పు చేసే కర్మ నాకేం పట్టింది? డబ్బు తీసుకుని షాప్ కెళ్ళాను, షాప్ లో నా పర్స్ పోయింది. ఆ షాప్ వాడు ఇడియట్ ఫూల్ రాస్కల్ నన్ను అవమానపరిచాడు. ఆ సమయానికి ఆయన దగ్గర ఉన్నారు, సహాయం చేశారు. ఈ మాత్రానికి నేనేదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడుతున్నారే? అవును నేరమే. వాడికి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భక్కుమంటుందని నీకు తెలుసు. అయినా వాడి దగ్గర డబ్బు తీసుకున్నావు. వాడి మూలంగా ఎన్ని కుటుంబాలు కూలిపోయాయో, ఎన్ని సంసారాలు నాశనం అయిపోయాయో, ఎంతమంది అడుక్కుంటున్నారో నీకే తెలుసు. అవును, నాకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. ఆయన పెద్ద మనిషి కాదని తెలిసింది, నీకు నన్ను అర్థం చేసుకునే పెద్ద మనిషి లేదని తెలిసింది. ఆ చీర కోసం 3,000 రూపాయలు ఖర్చు అయ్యాయనే కదా మీ బాధ. మా డాడీకి ఫోన్ చేస్తాను, ముష్టి 3,000 రూపాయలు మీ మోహన్ పారేస్తారు. అవుతారు ఎందుకండి? అదే చీర మీ చెల్లెలకు తీసుకుంటే హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆకాశానికి ఎత్తేస్తారు. మా చెల్లెల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఏ, మీ చెల్లెలు దేవత? అవును, మా చెల్లెలు నిజంగానే దేవత. మీ చెల్లెలు ఒకటే దేవత, మిగతా వాళ్ళంతా దెయ్యాలా భూతాలా? ఏమైనా కావచ్చు. మీరు నిజంగా నన్ను ప్రేమించారనుకున్నాను, మీ ప్రేమతో ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలనుకున్నాను. నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు. యు మే ప్లే విత్ యువర్ లైఫ్, డోంట్ ప్లే విత్ యువర్ వైఫ్. అరుణా,
అరుణా, ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నావు? నాకు గుర్తింపు లేని చోట, నాకు విలువ లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండలేను. అరుణా, ఏమిటో మాట్లాడు. నీకేమన్నా పిచ్చా? అవునండి, నాకు పిచ్చే. నాకు నిజంగా పిచ్చి పట్టింది. నా దారికి అడ్డాకండి. అరుణా, తొందరపడకు, బాగా ఆలోచించుకో. బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయానికి వచ్చాను. గుడ్ బై. వాట్ హ్యాపెన్ బేబీ? ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. చీటెడ్ డాడీ, అబ్సల్యూట్లీ చీటెడ్. నేను మోసపోయాను డాడీ. జరిగింది ఏమిటి అసలు? డోంట్ వరీ మై డియర్, పరీక్షల్లో ఫెయిల్ అవటం పెద్ద నేరం కాదు. జస్ట్ మిస్సింగ్ అన్ ఆపర్చునిటీ. బట్ జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు. That's really a hell. Baby, ఇలారా, ఎవరు వచ్చారో చూడు. ఏమో బాగున్నావా? Come on. నమస్కారం. రామ్ డాడీ, రా బాబు. కలిసిండేవారయ్యా, వాలి సుగ్రీవుల్లా విడిపోయారు. ఏ మాట కావాలంటే చెప్పుకోవాలి. తమ్ముడు కోసం ఎంత త్యాగం చేశాడయ్యా సూర్యం. ఇప్పుడు ఆ సూర్యం చేసిన మహాత్యాగం కూడా బూడిదల పోసిన పన్నీర్ అయిందండి. మీకు తెలీదా, ఇప్పుడు ఆ తమ్ముడు భార్య కూడా విడిపోయారు. ఆ తమ్ముడిని మరదలే వదిలేసిందో, మరదల్ని తమ్ముడే వదిలేశాడు. వింటానికే చాలా అసహ్యంగా ఉందయ్యా. అసహ్యం అంటారు ఏమిటండి? చీచీ చీచి, పరమ అసహ్యంగా ఉందండి. లక్ష్మి, ఏ లక్ష్మి, 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 నన్ను విడిచిపెట్టి ఎలా ఉంటే ఎవరు లక్ష్మి? అన్నయ్య, ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడాలనిపించింది. అరుణ పుట్టింటికి వెళ్ళిందా? సమాధానం చెప్పవే. ఎందుకు వెళ్ళింది? తల పొగరెక్కి. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు మళ్ళీ మమ్మల్ని చూడాలనుకుంటే నీ భార్యతో కలిసిరా. నవ్వినా ముగ్గురం కలిసే నవ్వాం.
ఏడ్చిన ముగ్గురం కలిసే ఏడ్చో. కష్ట సుఖాల్ని సమానంగా పంచుకున్నాం. అలాంటి మనం ఒకరినొకరం విడిచి ఎలా బ్రతకగలం అనుకున్నావన్నయ్యా? నేను రానన్నయ్యా, చిన్న నేను వదిలిపెట్టి నేను రాలేను. నమస్కారం అండి. నమస్కారం. గ్రహస్థితి ఏమీ బాగుండలేదయ్యా. మీ గ్రహస్థితి అంతకన్నా బాగలేదండి. నా స్థితి నేను చెబుతున్నది. మీ అల్లుడు గారు ఎక్కడ? అబ్బాయి 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 అంటారు ఏంటండి? అదో దుస్వప్నం బాబు. వాడు నాకు అబ్బాయి, మా ఆవిడికి అబ్బాయి, అమ్మాయికి అబ్బాయి, సైకిల్ అబ్బాయి అని మొట్టమొదట నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వచ్చాడు. తర్వాత నా జాతకం మార్చేశాడు. అబ్బాయి అబ్బాయి పిలుస్తున్నాడు. పూజలో ఉన్నట్టున్నాడు. ఏమిటి విషయం? ఏమిటి? మా దగ్గర డబ్బు వాడుకున్నాడండి. ఎంత? 10,000. 10,000? అవునండి. అబ్బాయి అబ్బాయి మీరండి. పిలిచావా మావయ్య? కుర్చీలో తగలడు. ఎరా, వీళ్ళ దగ్గర డబ్బెంత తీసుకున్నావు? వాళ్ళ దగ్గర నేను తీసుకోలేదు మావయ్య, వాళ్ళే నాకు ఇచ్చారు. అదే ఎంత? 10,000. ఎంత? 10,000. మీ తగాదాల తర్వాత ముందు మా పని తేల్చండి. తెలుస్తానయ్యా. వీడు వీడు నన్ను ముంచేశాడు. చెప్పరా ఏం చేసావో చెప్పు. ఇందులో నా తప్పేం లేదు మాయా. ఈయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. మధ్యలో చిన్న హామీ సంతకం లాంటిది, అంటే ఆక్షన్ లాంటి చేశాను. హామీ సంతకానికి సాక్షి సంతకానికి తేడా లేదట్రా శని. అలేరు మావయ్యా, ఏ సంతకం చేస్తే మాత్రం ఏరు మారుతుందా ఎల్లింగ్ మారుతుందా? మేలు గారు, నీ బిల్లు ఎంత నాయన? 5,000. ఎందుకు చేసావు? అత్తయ్య కోసం. స్వీట్స్ తీసుకున్నాడండి మీ అల్లుడు. స్వీట్స్? వేధవల్లుడు, బోడల్లుడు, మొండల్లుడు అని. మావయ్యా ఇలా పబ్లిక్ గా తిట్టాం ఆగోలేదు. ఈ పంది కుక్క చేస్తలు బాగున్నాయిట్రా. అది అంతగా ఆగునట్టు అనిపించట్లే. చేస్తాను. మీరు తీరిగ్గా తిట్టుకుందరు కానీ ముందు మమ్మల్ని పంపండి. ప్రస్తుతానికి మీరు ఇళ్ళకెళ్ళిపోండి. రేపు సాయంకాలం 4:35 మీ ఇళ్ళకి వస్తాను. మరి నా సంగతి? వీళ్ళు ఇంటికి వెళ్ళిన వాడిని మీ ఇంటికి రానంటండి. వస్తాను. మీరు వెళ్ళండి. ఏమండి మర్చిపోకండి. ఎవరా వెధవా, ఎవరిని అడిగి చేసావురా ఇన్నప్పులు? అత్తయ్యని అడిగి. అత్తయ్య వెధవత్తయ్య కోడత్తయ్య కొండత్తయ్య. ఏంటండి 100 మంది అంటున్నారు? ఏమే తినడానికి ఇంట్లో తిండి తగలలేదంటే మిఠాయి షాప్ లో పడి 5,000 మింగేస్తావా? ఏ మిఠాయి కొట్ల అంటే? ఎన్ని మిఠాయి కొట్లో నీకు ఖాతా ఉందే? ఏమో నాకేం తెలుసు, అన్నీ అబ్బాయి గారే చూసుకుంటున్నాడు. అబ్బాయి గారే చూసుకుంటున్నారు? అవునే, అబ్బాయే చూసుకుంటాడు. మొదట నన్ను చూసుకున్నాడు, తర్వాత నిన్ను చూసుకున్నాడు, ఇప్పుడు అమ్మాయిని చూసుకుంటున్నాడు, ఆ తర్వాత ఇనపెట్టని చూసుకుంటాడు. రోజా రోజా. కమింగ్ డార్లింగ్. ఏం లేదు, ఈ రోజు మనం సినిమాకి వెళ్తున్నాం. బొబ్బిలి బ్రహ్మణకి. ఓకే కాదు, గెట్ రెడీ, హరీ అప్. గో బ్యాక్.
go back. ఏమిటి మ్యాన్స్ లేకుండా తనకు ఒంటరిగా ఉండడం ఒంటరి జీవితం అలాట్ అయిపోయింది. మరి మీరు నేనున్నానన్న విషయం మర్చిపోతున్నారు. ఐఎమ్ సారీ అన్నయ్య. ఒకసారి వస్తావా? అన్నయ్య రోజా ప్రవర్తన నాకేం నచ్చలేదు. కావాలని నన్ను ఇన్సల్ట్ చేస్తుంది. ఎందుకని? ఏం నేను చెప్పను, ఎలా చెప్పను? పోనీ ఒకటి చెప్పు. షీస్ టూ మచ్. నన్ను నన్ను ఆడు బిడ్డలా చూస్తున్నా. తను మంచి తెలీదు, మర్యాద తెలీదు, సభ్యత తెలీదు, సంస్కారం తెలీదు, ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలీదు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు. అవును పాపం, కట్టుకున్న మొగుడిని వదిలేసి పుట్టింటికి పారిపోయి రావడం అంతకంటే తెలీదు. చూసావు చూసావు ఎంత మాట ఉందో నన్ను. ఇందులో మీ ఉదయం తప్పే ఉంది. నిజంగా బాధగా ఉందండి. అరుణ ఎంతైనా ఇంటి ఆడబిడ్డ కదా, ఆమెకి ఇంట్లో సర్వహక్కులు ఉంటాయి. ఇప్పుడు కాదని ఎవరన్నారు? అరుణ నా గురించి ఎంత చెడ్డగా అనుకుంటుందో తెలుసా? ఏం చేస్తావమ్మా, పసిబిడ్డకు ఒంట్లో బాగాలేకపోతే మందు పడతాం కదా, ఏడుస్తుందని మానేస్తామా? అలాగే బేబీ కాపురం చక్కబెట్టడానికి మనం నాటకం ఆడుతున్నాం, మధ్యలో ఆపేస్తే ఎలా? క్యారీ ఆన్. ఏం లేదు. సరే పార్టీకి వెళ్తున్నావు, రెడీ అవ్వు. నాకు ఇష్టం లేదు. ఆ పార్టీకి మీ ఆయన కూడా వస్తున్నారు. అప్పుడప్పుడు మబ్బులు మెరుపులు వస్తేనే ఆకాశం అప్పుడప్పుడు మబ్బులు మెరుపులు వస్తేనే ఆకాశం అడపాదడపాలకలు కలతలు ఉంటేనే సంసారం కాసంత పొగిడితే ఉబ్బిప్పి పోతుంది. ఆడది ఆడది అంత పొగిడితే ఉబ్బిప్పి పోతుంది. ఆడది ఆడది సంధ్య వేళ సలవ చీర కట్టి చూడు కళ్ళలోని ఎరుపంతా పెదవి పైకొస్తుంది కాళ్ళి లాంటి పెళ్ళాము మేనకైపోతుంది. అమ్మి 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 అడపాదడపాలకలు కలతలు ఉంటేనే సంసారం
పొద్దున్నే గుద్దులాట, రాత్రైతే ముద్దులాట, చేసుకో చూసుకో. పొద్దున్నే గుద్దులాట, రాత్రైతే ముద్దులాట, చేసుకో చూసుకో. అడగకుండా వరాలని ఇచ్చి చూడు, తలక నీకు అందమని మెచ్చి చూడు. ఉక్కబోయి కౌగిలింకా ఉంటుంది, తెల్లవారితో రాత్రి పోటీలే పడుతుంది. ఉక్కబోయి కౌగిలింకా ఊటీలా ఉంటుంది, తెల్లవారితో రాత్రి పోటీలే పడుతుంది. అప్పుడప్పుడు మబ్బులు మెరుపులు వస్తేనే ఆకాశం నేను కాదు. రానయ్య, రానయ్య కూర్చోనే. నేను వడ్డిస్తాను, నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో లక్ష్మి. పర్వాలేదు వదరా. లక్ష్మి, నేను వడ్డిస్తాను చెప్పాను కదా. చాలు, నేను చెప్పేంత వరకు ఫోన్ చేయకూడదు. అదేమిటి అబ్బా? మిమ్మల్ని కాదండి, మీరు ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేయండి బావగారు. లక్ష్మి, నువ్వు తప్పు చేసావు కదా, శిక్ష వేయొద్దు. మంచి కదమ్మా, వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకున్నారు అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నావో నాకు కుదరట్లేదయ్యా. మండిపోతాను, మాట నేనే చెప్పాలనుకున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముందు ఆ కుటుంబాన్ని ఎలా విడదీయాలో ఆలోచించండి, ఈసారి ఆలోచిస్తాం. ఆలోచించడం తర్వాత గానీ ముందు పెగ మాటి మాటి అడ్డొచ్చాడు, నీకు చాలా పని చేయం చేస్తా. ఆ మాట నేనే చెప్పాలనుకున్నా, ముందు నువ్వు చెప్పేసా. భీముడు, నే చెప్పినంత అలాగే సరుకుని భద్రంగా నక్కవాణి పాలనలో నేను చెప్పిన అడ్రస్ చేర్చండి. తప్పకుండా సార్. అదనరా సార్, మన ప్రెసిడెంట్ గారు దొంగతనంగా సరుకులు పట్టణం వైపు పంపిస్తున్నారు. అవునండి, లోడింగ్ లారీ ఇప్పుడు బయలుదేరింది. ఎటు? విశాఖపట్నం. Thank you.
మన ఊరి సర్పంచ్ లారీలో దొంగతనంగా సరుకులు రవాణా చేస్తుంటే ఈయన వాటికి అడ్డుపడ్డాడు, దాంతో గాయపడ్డాడు. సమయానికి మురళి వచ్చి కాపాడాడు. ముందు ఆ సరుకులు అక్కడ చేర్చాలి. అన్నయ్య, రాజేశ్వరి తగ్గే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. అలాగే, తప్పకుండా లోపల తీసుకెళ్ళాం. లేకపోతే నా లారీని పట్టిస్తావా, నా రహస్యాన్ని స్పెషల్ ఆఫీసర్ చెప్తావా? రే, వీడి శవాన్ని నామరూపాలు లేకుండా చేయండి. అస్తు అస్తు, ఎక్కడ చచ్చావు? ఏంటి, ఏం జరిగిందండి? ఏమైంది ఇలా పెట్టలో డబ్బంతా? ఏమైంది అసలు ఈ గొప్పకి ఏ గ్రహం దాపురించింది? మాయా, అందరి గ్రహాల్ని మీరేగా వదిలిస్తారు? అవునరా, నేనే వదిలిస్తాను. ఇప్పుడు ఆ గ్రహాలన్నీ నాకు పట్టుకున్నాయి. అందులో నువ్వు పెద్ద గ్రహానివి, శని గ్రహాన్ని. ఏంటండి ఈ గ్రహాలు అంటున్నారు? నువ్వు దరిద్ర గ్రహానివి, తిండిపోతు గ్రహాన్ని. నాన్నయ్య నాన్నయ్య, గ్రహాల్లో తిండిపోతు గ్రహాలు కూడా ఉంటాయా? ఎందుకుండవమ్మా, ఇలాంటి పిచ్చి గ్రహాలు కూడా ఉంటాయి. మాయా, మొత్తం హోల్సేల్ గా ఎన్ని గ్రహాలు ఉంటాయి? ఒరే విధవ, అన్ని గ్రహాలు ఈ ఇంట్లోనే ఉన్నాయిరా. శని గ్రహం, తిండిపోతు గ్రహం, నత్తి గ్రహం, సుత్తి గ్రహం, నెత్తి గ్రహం, అన్ని ఇక్కడే తచ్చాయి. బయటిపోదా బాబు. మీరు నాకు నమస్కారం చేస్తే నోటితోనే నమస్కారం పెట్టేవాడిని, అలాంటిది ఇప్పుడు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. నా పరువు మీకు పందిరేకండి బాబు. మీ బాకీ వచ్చే నెల 1వ తారీఖు ఉదయం 10:30 ఇచ్చేస్తాను. ఈలోగా వస్తే యమగండ ఉంది బాబు. ఎవరికి? నాకు. ఈసారికి గండ గట్టెక్కించి వెళ్ళిరండి. అలాగే వెళ్తాం గాని 1వ తారీఖు మాత్రం గుర్తుంచుకోండి. అలాగే. మీరు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే మా కష్టాలు చెప్పుకుంటామండి. అయ్యా, మా అల్లుడు వచ్చిన వేళా విశేషం వల్ల ఆదాయం పడిపోయి అప్పుల వాళ్ళ బాధ ఎక్కువైపోయింది. రైతులు రక్షరేకులు కన్సెషన్ రేట్లో ఇస్తారన్న ఒక్కడు నా గుమ్మం తొక్కటం లేదు. ఒక్క 25,000 సందితే. అయ్యా, ఇప్పుడు నా మాయ మాటలమ్మే పరిస్థితిలో ఎవరూ లేరండి. తిరగబడి తన్నేలా ఉన్నారు. రక్షరేకులు తాయత్తు మినహా నా పరిస్థితి కూడా అంతేనండి. అదే అమౌంట్ నాకు ఇప్పిస్తే చాలా సంతోషం అండి. మీ ఇద్దరికి కలిపి 50,000 కావాలంటారా? అర్జెంటు, చాలా అర్జెంటు. మరి ఆస్తులు ఏమన్నా తాకట్టు పెడుతున్నారా? ఆస్తులా తాకట్ట? ప్రెసిడెంట్ గారు జోక్ చేశారా? కదయ్యా, సీరియస్ గానే చెప్తున్నాను. తాకట్టు లేకుండా అప్పుడిస్తాడు ఈ రోజుల్లో. అప్పు కోసం రాలేదండి, కోటాల్లో మా వాటాలు అడగడానికి వచ్చాం. నేను అందుకోసమే వచ్చానండి. మీరు పువ్వుల్లో పెట్టిస్తామని చెప్పారు. పువ్వులు మాకు వద్దండి, డబ్బులు ఇప్పించండి. సరేనయ్యా, పువ్వులంటే మా పెరట్లో పోస్తాయి. డబ్బు చెట్టు కూడా ఉందా మా పెరట్లో? అదేమిటండి, మా వాటా డబ్బు మీ దగ్గర దాచుకున్న మా డబ్బు మాకు ఇవ్వడానికి అడగమే. పువ్వులు కాయలు అంటారేమిటండి? చూడండి, స్నేహధర్మంగా మీకు 10వ పాతిక ఉంటే ఏ క్షణంలోన్నా అప్పివ్వగలను. కానీ మీరు అడుగుతోంది 1,000. ప్రస్తుతం నా దగ్గర లేవు, ఇంకెక్కడ ప్రయత్నించాలి. ఎక్కడికి వెళ్ళమంటావు? సముద్రంలో.
మా డబ్బు మాకు ఇవ్వడానికి సముద్రంలో దూకమంటావా? ఇది అన్యాయం, అక్రమం, మోసం, దగ. చాలా సంతోషం, పదండి బయటికి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. తెలుగులో చెప్తే అర్థం కావట్లేదా? గెట్ అవుట్. ఆగా, మరి నా మాట అంటే? నీకు అదే మాట చెప్పాలా? గెట్ అవుట్. వాడేశాడుగా నెత్తిన గుడ్డ, మళ్ళీ నీ తుండేయాలేమిటి? ఎలా బతికిన వాళ్ళం, మూడు రంగుల ముచ్చటైన జెండాలా ఉండేవాళ్ళం, బెండైన జెండాకరలాగా మిగిలిపోయాం. ఎంత నమ్మకద్రోహం చేశాడు. నేనేదన్నా మాట్లాడితే నేను మాట్లాడదాం అనుకున్నాను, నేనందాం అనుకున్నానని నా మాటకు అడ్డి తగిలి తెచ్చావు. కానీ ఆ ద్రోహి, ఆ దగుల్బాజీ ఇలా చేస్తాడని నీ మట్టి బుర్రకి తట్టిచావలా? ఎప్పుడో ఒకనాడు నువ్వు ఈ మాట అనే తీరుతావని నేనే ముందు అన్నావు అనుకున్నానయ్యా. నాకు ఆ ఛాన్స్ లేకుండా చేసావు. ఇంత ద్రోహం చేసిన వాడిని ఊరికినే వదలకూడదు, దెబ్బకు దెబ్బ తీయాలి. ఆ ప్రెసిడెంట్ గారిని చెయ్. ప్రెసిడెంట్ కాడు, ఆ ప్రెసిడెంట్ గారిని మన్ను కరిపించేస్తా. మన్ను కరిపించడం ఏమిటయ్యా? నేనేదైనా నీ మాట కట్టొస్తే చేతబడి చేస్తాను, చేతబడి చేస్తానని నన్ను బెదిరించుకుతున్నావే గాని నీకు దమ్ముంటే వాడిని చేతబడి చేసి చంపే. నా సంగతి నీకు బాగా తెలియదు. ఒక్క మండలం లోపు వాడిలో ఏదన్నా మార్పు కనిపించాలి, లేదా వాణ్ణే లేపేస్తాను. అయ్యా ఆఫీసర్ గారు, మీరే గెలిచారు. నేను లెక్కలు ఎలాగో చెప్పలేను. మీరు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తే నా పరువు పోతుంది కాబట్టి ఈ 2 లక్షలు జమ కట్టేయడానికే నిశ్చయించుకున్నాను. చూసుకోండి, డబ్బు ముట్టినట్టుగా నాకు రసీదు ఇవ్వండి చాలు. సెలవండి. థ్యాంక్ యూ. వస్తాను, లెక్క జాగ్రత్త అండి. ఇంకెవరు? మీ ఎప్రాలు లక్ష్మి, అరుణ వస్తున్నారు. వాళ్ళు వచ్చేస్తున్నారా? చెప్పు. అట్టగే. నమస్కారం అమ్మా, రండి. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మా తమ్ముడు మురళి, మా మరదలు అరుణ. నమస్కారం అండి. రండి కూర్చోండి. అరుణ, లక్ష్మి తీసుకురామ్మా. మంచితనాన్ని గురించి అబ్బాయి ఎప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు బాబు. దాందే ఉందమ్మా, మంచి వారికి లోకమంతా మంచిగానే కనిపిస్తుంది అంటారు. రాజేష్ నిజాయితీ మంచితనం మా ఇంట్లో అందరికీ నచ్చింది. మీలాంటి వారితో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. మా కుటుంబం గురించి మీరు వీరే ఉంటారు బాబు. మా ఆస్తులు అంతస్తులు కేవలం మాట పట్టింపు కోసం, అభిమానం కోసం వదులుకోవలసి వచ్చింది. వీడు అంతే వయసుకు మించిన దుడుకుతనం. ఈ రోజుల్లో ఆ మాత్రం ఉండాలండి. దుడుకుతనంగా ఉండటంలో తప్పు లేదు, మనస్సు నిశ్చలంగా ఉంటే అంతే చాలు. అమ్మా, మీ కుటుంబం గురించి మీరు చెప్పారు, మేము తెలుసుకున్నాం. అలాగే మా కుటుంబం గురించి కూడా మీరు తెలుసుకోవాలిగా. అన్నీ తెలుసుకునే వచ్చాం బాపు. మీరు తెలుసుకున్నది మా గత వైభవం గురించి, కానీ ఇప్పుడు మీరు ఆశించినంత కట్నం మేము ఇవ్వలేకపోవచ్చు. కట్నం ఇప్పుడు అడిగా బాపు? అమ్మాయి సలక్షణంగా లక్ష్మీదేవిలాగా ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి రాబోతుంటే కట్న కానుకల విషయాల్లో మాకే పట్టింపులు లేవు బాబు. నీకు అభ్యంతరం లేకపోతే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుందాం. అమ్మ అరుణ, అమ్మాయికి పశువు కుంకుమ ఇవ్వండి. లక్ష్మి చిన్నప్పటి నుంచి మా చేతుల్లో పెరిగింది, ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాం, ఎలా చూసుకుంటారు? చాలా సంతోషం బాబు. నేను వెళ్ళి ఇద్దరు జాతకాలు చూపించి లగ్న పత్రిక వెంటనే పంపిస్తాను. చూడండి, బ్రహ్మాండమైన ముహూర్తం చూడండి. మా లక్ష్మికి ఆకాశం అంత పందిరేసి, భూదేవంత పీఠం వేసి, రంగరంగ వైభోగంగా పెళ్లి చెయ్యాలి బాబు. రాజేష్, బయలుదేరుదామా?
వెళ్ళొస్తాం బాబు. పెళ్లి కళ్ళు చేసినప్పుడే. ఏమండి ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? సూర్యం చెల్లికి పెళ్లి లిస్ట్ ఇచ్చారట, 23వ తారీఖునే పెళ్ళేటండి. పెళ్లి కొడుకు ఎవరే? ఇంకెవరు, మీ స్పెషల్ ఆఫీసరే. సరే, ఆ స్పెషల్ ఆఫీసర్ గారికి పెద్ద ముహూర్తం నేను పెడతాను. ఆఫీసర్ మిస్టర్ రాజేష్ ఇల్లీదేనా? ఏం బాబు, ఇదిగో బస్ వారం. నేను నమ్మను. నీ నమ్మకాలతో మాకు పని లేదు. ఈ నోటీస్ అందిన 14 రోజుల్లోగా తన వద్ద ఉన్న 2 లక్షల రూపాయలకు సమాధానం చెప్పాలి, లేకపోతే ప్రభుత్వమే ప్రాసిక్యూట్ చేస్తుంది. రాజేష్ గారు ఇంట్లో ఉన్నారా? పిలవండి. రాజేష్. ఏమిటండి? బస్ వారం. సరే, మీరు వెళ్ళండి. ఏంట్రా, ఏం జరిగిందిరా? మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారా? వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? చెప్పరా, నా మొహం చూసి చెప్పరా. నా గురించి నీకు బాగా తెలుసు. ఏం జరిగిందో నాకు తెలుసు. నిజానిజాలని ఆ కాలమే పరిష్కరిస్తుంది. అరుణ, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఏం చేయాలో తెలియటం లేదు. ఏమండి, మీ ప్రొప్రైటర్ మీకు బాగా ఫ్రెండే కదా? అవును. ఆయన రిక్వెస్ట్ చేయకూడదు? గుడ్ ఐడియా, ఇవాళ అడుగుతాను. ఏమండి, ఏమైందండి? మీ ప్రొప్రైటర్ని అడిగారా? అడిగాను, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? అదే అర్థం కావటం లేదు. అన్నయ్య, ఏం ఆలోచించావు? మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎలాగవుతుందిరా? అలా అని చూస్తూ ఊరుకుంటావా? కావాలంటే మన పొలం ఇల్లు అన్నీ అమ్మేద్దాం. ఆ మాత్రం ఆలోచన నాకు రాక కాదు. కానీ ఇప్పుడు అవన్నీ తాకట్లో ఉన్నాయి. తాకట్లో ఉన్నాయా? అవును. అన్నయ్య, మీరెందుకు అలా బాధపడతారు? ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది. రాజేష్ని ప్రాసిక్యూట్ చేసేలాగా 2 లక్షలు కట్టాలి. అరే అరుణ, రామారా. అరుడు గారు ఏది? ఆయన రాలేదు. మళ్ళీ ఏమైనా జరిగిందా? డాడీ, నేను మిమ్మల్ని మాట్లాడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్తారు కదూ. కన్నబిడ్డ దగ్గర దాచుకోవాల్సింది ఏముంటుందమ్మా? డాడీ, మీకు కొడుకు కూతురు ఒకటే కదూ. ఏం ప్రశ్న అమ్మా అది? మీ మీద మా ఇద్దరికి సమాన హక్కులున్నాయి కదూ. షూర్. ఐ మీన్ మీ ఆస్తి మీద కూడా. అసలు ఎందుకమ్మా ప్రశ్నలన్నీ? చూసారా, డబ్బు ప్రసక్తి వచ్చేసరికి మీ సమాధానంలో ఎంత మార్పు కనిపించిందో. నా సమాధానాలు నీ ప్రశ్నల మీద ఆధారపడి ఉంటాయి. నువ్వు సూటిగా అడుగు, నేను సూటిగా చెప్తాను. డాడీ, మీరు సంపాదించిన దాంట్లో నాకు చెందవలసిన ఆస్తి 2 లక్షలు ఉంటాయా? ఓ చిన్న కరెక్షన్ బేబీ, అది నీకు చెందాల్సింది కాదు, నీ బిడ్డకు చెందాల్సింది. అదే డాడీ, నా బిడ్డకు చెందాల్సిన ఆస్తి గురించి అడుగుతున్నా, ఇస్తారా? నీ బిడ్డ గురించే? అవును డాడీ, నా బిడ్డ గురించే. ఏంటమ్మా మాట్లాడుతున్నావు? నిజం డాడీ, నాకు అమ్మ మాత్రమే లేదు, కానీ లక్ష్మికి అమ్మ నాన్న ఇద్దరు లేరు. లక్ష్మికి ఇప్పుడు అమ్మ అయినా నాన్న అయినా అన్నీ మేమే. డాడీ, లక్ష్మి నా ఆడబిడ్డ కాదు, నా బిడ్డ, నా బిడ్డ. మీరు 2 లక్షల రూపాయలు ఇస్తే పెళ్లి చేస్తాను, ఓ ఇంటి దాన్ని చేస్తాను. కాదనుకు డాడే, కాదనుకు డాడే. బేబీ, ఎంత మారిపోయావమ్మా, ఎంత ఎదిగిపోయావు. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రామ్,
ఏమండి ఏమిటా కంగారు మళ్ళీ బ్రాండీ తాగుతున్నాడా? కాదండి, అబ్బాయి లలలూలి. చెప్పేదేదో తిన్నగా చెప్పు, లేకపోతే నోరు మూసుకో. వాడి గదికి వెళ్ళి చూడండి, మీకే అర్థం అవుతుంది. ఏమోనండి, త్వరగా వెళ్ళి చూడండి. నా కళ్ళ ముందే సిగరెట్లు కాల్చావు, ఊరుకున్నాను. నా కళ్ళ ముందే మందు తాగావు, ఫోన్ లేని సరిపెట్టుకున్నాను. ఇవాళ నా కళ్ళ ముందే ఓ పిల్లని తీసుకొచ్చి వ్యభిచారం చేసి నన్నే లలాలు అంటావా? నీ రక్తం కళ్ళ చూస్తాను ఇవాళ. వై ఏమిట్రా వయ్యి? ఈ ఊరికి ప్రెసిడెంట్ని 10 మందికి చెప్పాల్సిన వాడిని. నా పరువు ఏం కావాలరా? పరువు? మీరు పరువు గురించి మాట్లాడుతున్నారా? మీరు చేసే దొంగ వ్యాపారాలు, అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ పరువున వాళ్ళు చేసే పనులేనా? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేయాల్సిన పనులేనా? ఎంతసేపు మీ స్వార్థం, మీ డబ్బు సంపాదన, మీ రాజకీయాలే కానీ నా ఆలనా పాలన చూశారా? కన్న కొడుకుగా నన్ను ఆదరించారా? అత్వసిన అంబోతులు వదిలేశారు. ఈ రోజున మీరు కానీ, మీ పదవి కానీ, మీ చుట్టూ ఉన్న 10 మంది పెద్ద మనుషులు కానీ నాకు లక్ష్మికి పెళ్లి జరిపించగలరా? ఫైనల్ గా చెప్తున్నాను, లక్ష్మికి నాకు పెళ్లి జరిపించారా సరే, లేకపోతే నేను నాశనం అయిపోతాను, సర్వనాశనం అయిపోతాను. అట్టగేనండి. వెళ్ళండి. రే పదండ్రా. ఏడా వచ్చిందో? జనాభా లెక్కల్లో మీ పేర్లు ఉండవు. వెళ్ళండి. ఇంకా
ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉన్నాడు, వచ్చేస్తాడు దుకాణి.
బాబు మురళి, రాజేష్ ఇంకా రాలేదు. కార్యక్రమం జరుగుతుందా? అలాంటిది ఏం జరగదండి. మీరు నిశ్చింతగా ఉండండి. హాస్పిటల్కి వెళ్దాం. ఓకే రాజేష్, అవతల ముహూర్తానికి టైం అవుతాం, వెళదాం పద. ఏమండి ఈ సమయంలోనా? అవును రాజేష్, ఈ సమయం కోసమే అవతల లక్ష్మి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని, కాళ్లకు పారాణి రాసుకుని, కోటి దేవుళ్లకు మొక్కుకుంటూ ఎదురు చూస్తుంది. మీరు ఇంత ప్రమాద పరిస్థితిలో ఉండగా పెళ్ళింటారు సార్? కాదనకు రాజేష్, నా జీవితంలో ఏ విషయంలోనూ నేను ఎవరిని ఏమీ అర్థించలేదు. ఈ ముహూర్తానికి ఈ పెళ్లి జరిగి తీరాలి, అది నేను కళ్ళారా చూడాలి. అది రాజేష్, ఆ రాజేష్. మొత్తానికి 5 నిమిషాలు టైం ఉంది. పడుకో, వచ్చారా? అన్నయ్య, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఓ ముఖ్యమైన పని మీద వెళ్ళాను. లక్ష్మి ఎక్కడ? అన్నా త్వరగా లక్ష్మి తీసుకురా. రండి అన్నయ్య, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. మంత్రి గారు. అయ్యా, ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? సరిగ్గా 4 నిమిషాలు ఉంది. సూత్రధారం త్వరగా కానివ్వండి. సూత్రాన్ని తాగండి. చిన్నపిల్లాళ్ళయ్యా, అడవకూడదురా. నువ్వేలా అయిపోతే నీకన్నా చిన్నపిల్ల అది ఎలా తట్టుకుంటుందిరా?
లక్ష్మి. ఎవరి కోసం ఇంత పని చేసావు అన్నయ్య? ఎవరి కోసం? ఇదంతా నా పెళ్లి కోసమేనా? నువ్వు నెత్తిన మడుగుల్లో తడిచిపోతూ నా నెత్తి మీద అక్షింతలు చల్లుదావనా? ఎంత స్వార్థం అన్నయ్య నీకు, ఎంత స్వార్థం అన్నయ్య. త్యాగం చేయడానికి కూడా ఒక హంతబుద్ధి ఉండాలి. త్యాగం చేయడం నీకే కాదనయ్య, నాకు కూడా తెలుసు అన్నయ్య. మా లక్ష్మి, మా లక్ష్మి, లక్ష్మి. అమ్మా, నేను వెళ్ళిపోతాను, నడుస్తున్నావా? నేను ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా? మళ్ళీ మళ్ళీ నీ కడుపునే పుట్టను. మురళి, లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి. పుట్టినింటికి మెట్టినింటికి నువ్వే వెలుగుల దివ్వెమ్మా. పుట్టినింటికి మెట్టినింటికి నువ్వే వెలుగుల దివ్వెమ్మా. ఆ వెలుగునునే కనుల నిండుగా చూడాలమ్మా.